హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్ నేను మీ హాన్ చేసిన తప్పుకి భయపడి ఇంట్లోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు వాసు ఆ క్రమంలో అతనికి యాక్సిడెంట్ అవుతుంది ఒక కాలు తీసేవలసిన పరిస్థితి వస్తుంది ఆపరేషన్కి డబ్బు రెడీ చేసుకోమని చెప్తారు డాక్టర్ ఎక్కడ డబ్బు దొరకక ఆందోళన పడుతూ ఉంటాడు నారాయణ ఈ క్రమంలోనే రాత తన స్నేహితురాలైన ప్రమీణ దగ్గర డబ్బు తీసుకుని వస్తుంది కానీ ఆ డబ్బు తీసుకోవడానికి నారాయణ మనసు ఒప్పుకోదు ఇంతలో తండ్రి అయిన చిదంబరం వచ్చి తను డబ్బు తెచ్చారని చెప్తారు అంతా హాస్పిటల్కి వెళ్తారు ఆపరేషన్ పూర్తయి ఇంటి తిరిగి వస్తాడు వాసు కానీ ఒక కాలుని పోగొట్టుకుంటాడు విషయం తెలిసి ప్రకాశం మరియు పెద్ద కూతురు ఇద్దరు వస్తారు చూడ్డానికి తమ్ముణ్ణి ప్రకాశం రెండు మూడు రోజుల్లోనే తిరిగి ప్రయాణం అవుతాడు మద్రాస్కి ఇంతవరకు అయితే విన్నాం కదా అక్కడి నుంచి కథేలా ముందుకు సాగుతుంది ఒకరోజు ఉదయం నారాయణ నేల మీద మోకాళ్ళ మీద కూర్చుని అరుగుకి ఆనించున్న సైకిల్ని పాతగుడ్డతో శుభ్రంగా తుడుస్తున్నాడు ఏళ్లు ముదిరి కీళ్లు సడదైన ఆ సైకిల్ను పై మెరుగుగా ఉండేటట్టు చేద్దామనుకుంటున్నాడేమో యధాలాపంగా బయటకొచ్చిన రాధ ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతూ చాలా శ్రమపడుతున్నావే అన్నాయి అంది తప్పుతుందా చెల్లి ఎవరు బిడ్డని వారు సాగుకోవద్దా రాధ ఇంకా నవ్వుతూ కొంతమంది రాలుగలి పిల్లలుంటారు సుమా ఎంత బాగుచేద్దామన్నా ప్రయత్నించినా బాగుపడరు అంది అనుభవమున్న పనివాడిలాగా నారాయణ పట్టుకారుతో వదులుగున్న నట్లను బిగించి వేస్తూ ఉన్నమాట పలికేవు రాధ అన్నాడు రాధ మాట్లాడకుండా అన్నగారు కష్టపడడం చూస్తూ నిల్చుంది అతను పూర్తిగా ఎండలో ఉన్నాడు పడుతున్న శ్రమ కొంత ఎండ వేడిమిక్ కొంత అతని అంతా చెమట్లు చిమ్ముతుంది ఓ పావు గంట గడిచేసరికి నారాయణ ఉత్సూరుమంటు లేచి చేతులు దులుపుకుంటూ ఇంకో వారం రోజుల దాకా దీని బ్రతుకు పర్వాలేదు అని గ్యారంటీ ఇచ్చాడు దినదిన గండం నూరేళ్లు అని రాధ మిగిలిన వాక్యం పూర్తి చేయకుండా అన్నగారికి ముఖం కూడా చూపించకుండా చకచక లోపలికి వెళ్ళిపోయింది చెల్లెల మాటలు వింతగా ధ్వరించగ నారాయణ వాటిని గురించి లోపలే తర్కించుకుంటూ లోపలికి నడిచాడు స్నానం భోజనం వగేరాలు పూర్తి చేసుకొని నారాయణ పది గంటలకు సైకిల్ మీద బ్యాంకుకి వెళ్ళిపోయాడు కడుగుతో పాటు భోజనం ముగించిన చిదంబరం పేకట గదిలో ఒంటరిగా గోడ కానుకొని కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అతని ఆలోచన తీవ్రంగా ఉన్నదని వ్యక్తపరుస్తున్నట్లుగా చేతిలోని చుట్ట నోట్లో పెట్టుకున్నప్పుడు అని పొగలు విరిజంపుతుంది రాధ బయటకొచ్చి అరుగు మీద నిల్చొని అటు ఇటున్న ఖాళీ ప్రదేశం వంక చూస్తూ నిలబడింది కొద్ది రోజుల క్రితం ఎడమవైపు ఉన్న స్థలంలో రెండు పూల మొక్కలు నాటింది అవి ఎండిపోకుండా కలకళ్ళాడుతూ ఆమెకు నేత్రానందాన్ని ఇస్తున్నాయి చాపల్యం కొద్ది రెండు మూడు పూల మొక్కలు వేసినా ఆమె వాటితో సంతృప్తి పడిపోలేదు దాన్నంతా శుభ్రం చేసి పళ్ళు కాయలు ఇత్యాది అవసరమైనవన్నీ పండించి కనుల పండుగ చేయాలన్న సంకల్పం ఆమెలో అభివృద్ధి అవుతుంది తను కష్టపడి పనిచేస్తే అవి ఏనాటికైనా పెరిగి పెద్దవైతే కొంత కాకపోతే కొంతైనా ఖర్చు తగ్గి తమకు కొంత సహాయం లభిస్తుంది ఈ మధ్య ఆమె మనసు దేని మీద లగ్నం చేయకుండా నిర్మలంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది అప్పుడప్పుడు కనిపించి కష్టంగా తల పక్క తిప్పుకుంటున్న ఆనందరావు అనుకోకుండా పెడితే చిలక గోరింకల్లో ఉన్న ప్రమీల శ్రీపతులు ఆమెను అప్పుడప్పుడు కళ్ళలో పరుస్తుండకపోలేదు కానీ చాలా జాగ్రత్తగా వాటన్నిటిని నిగ్రహించుకొని సాధ్యమైనంత వరకు ఇంట్లో సహాయం చేయడానికి ఆమె పాటుపడుతుంది ఆమె ఆలోచనను భగ్నం చేస్తూ టక్ టక్ మనే హృదయ విదారకమైన శబ్దం వినవచ్చింది ఉలిక్కి పడింది ఈ శబ్దం ఎందుకో ఆమెకు అలవాటు లేకుండా ఉంది అంచేత ఎక్కడ వినిపించినా వనికిపోతూ సంక్షోభ పడటం మట్టుకు ఆమెకు అలవడింది అంచేత ఎప్పుడు వాడిని మంచం మీద నుంచి కదలకుండా చేయాలని ఆమె సంకల్పం ఈ కారణం వల్లనే వాడు ఎక్కడ కదలవలసి వస్తుందోనని సాధారణంగా ఎప్పుడు వాడి దగ్గరే కూర్చుని కథలు కబుర్లు చెప్తూ ఉండేది వాడి సందేహాలను తీరుస్తుండేది వాసు మెల్లమెల్లగా రాధ దగ్గరకు వచ్చి అక్కయ్యా అన్నాడు రాధ వాడి వంగ తిరిగి కొంచెం కోపంగా నేను ఇలా చీటికి వాటికి తిరగొద్దని చెప్పానా అంది వాసు బిక్కుమొహం వేసి ఏం చేయనక్కాయ్ ఎప్పుడు మీదనే పడుకుంటున్నాను నాకేం తోచడం లేదు అని కొంచెం ఆగి విషాదంగా ఇది కొంతకాలం అయ్యేసరికి అసలు నడవడం కూడా మర్చిపోతానేమో అన్నాడు రాధ కడుపు తరుక్కుపోయింది వాడి భుజం మీద చేయి వేసి దగ్గర తీసుకుని నేను ఎప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించవద్దని చెప్పలేదా అనంది నేను నేను అక్కాయ్ కానీ నేను చాలా కాలంగా కుంటివాణ్ణి అని అది సహజమైన విషయమేనని అనుకునేంత స్థితికి నేను రాలేను రాధ వాడి మాటలు వింతపడి నిట్టూర్పు విడిచి ఊరుకుంది రాధక్కాయ్ ఏమిట్రా ఏమిటాలోచిస్తున్నావో చెప్పవా ఏమి లేదురా ఒక నిమిషం ఊరుకుని వాడే మళ్ళీ నిన్న విషయం అడగనా అన్నాడు ఏమిటి దీనంగా ముఖం పెట్టి మరి కుంటివాణ్ణి చూసి లోకమంతా వెక్కిరిస్తున్నందుకు కుంటివాళ్ళు వాళ్ళకేం అపచారం చేశారని అని అన్నాడు నిన్నెవరైనా అన్నారా నిన్న వీధి గుమ్మంలో గోడ కానుకుని నిల్చున్నాను మా స్నేహితులు కొందరు నుంచి పోతూ నన్ను చూసి నవ్వులు వేళాకోళాలు ఎటువంటి మాటలు అన్నారనుకున్నా ఒక్కయ్యా రాధ కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి అంటారు నాయనా సానుభూతి చూపడం చేత కానీ వాళ్ళు ఏమైనా చేస్తారు వాళ్ళు అది ప్రయోజకత్వం అనుకుంటారు వాళ్ళు మనుషులు కాదు పశువులు అన్ని గాద్గదికంగా కానీ లోకం వాళ్ళని మనుషుల కింద జమ వేస్తుంది కదా మాలాంటి వాళ్ళు ఎందుకు పనికిరారు వాడి మనోబాధ మరీ ఎక్కువైపోయిందని కనిపెట్టి పోయి పడుకో నేను కూడా వస్తానని వాడిని పట్టుకొని జాగ్రత్తగా మంచం దగ్గర తీసుకుపోయి పడుకోబెట్టింది పెదాల విపేద చెప్పడానికి సిద్ధమవుతుండగా అయ్యో అయ్యో చచ్చిపోయానోయ్ అని లోపల నుండి పెద్ద గావుకి ఒకటి వినిపించగా రాధ గాబరపడుతూ లేచి నిల్చుంది ఏమిటి ఏమిటక్కని వాసు కంగారుగా అడుగుతున్నా వినిపించుకోకుండా లోపల పరిగెత్తింది ఆమె వంట ఇంటి గది దగ్గర పోయేసరికి హృదయ విదారకరమైన దృశ్యం కనిపించింది తన నాయనమ్మ కింద పడిపోయి మాటా మంచి లేకుండా గుడ్ల నీరు కారుస్తుంది కదలటానికి కూడా వీలైన స్థితిలో ఆమె పడిపోయింది అయ్యో ఇదేమిటండి ఇదేమిటండి అని శారదా ఆమె పక్కనే కింద కూర్చొని కదుపుతూ ప్రశ్నించింది ఏమిటి నాయనమ్మ అని రాధ కూడా ఆదుర్దాగా ప్రశ్నించే లోపల చిదంబరం కూడా హడావుడిగా లోపల పరిగెత్తుకొచ్చాడు ఎలా అయితేనే అంతా కలిసి ఆవిడని జాగ్రత్తగా మంచం మీదకి చేర్చారు వాసు కూడా టక్కు టక్కుమంటూ వచ్చి చూస్తూ నిల్చున్నాడు వాళ్ళని ఆ స్థితిలో వదిలేసి చిదంబరం డాక్టర్ని పిలుచుకోవడానికి హడావిడిగా పరిగెత్తుకుపోయాడు డాక్టర్ గారు వచ్చి చూశారు పెరాలసిస్ స్ట్రోక్ అని చెప్పాడు గారు కాలు చేయి విదిలించకుండా పొంది మాట మట్టుకు వస్తుంది చిదంబరం డాక్టర్ గారిని చాటుగా ప్రాణానికి ఏమైనా భయం ఉందా అండి అని అడిగాడు ఇంకో వారం రోజులు గడిచేదాకా చెప్పారు చెప్పారాయన సాయంత్రం నారాయణ వచ్చి చూసేసరికి ఇది కనిపించిన దృశ్యం ఇక అతని మనసు ఎలా ఉంటుంది ఆవిడ ఇన్నాళ్ళు రోగం రొచ్చు లేకుండా బ్రతికింది అలాగే దాటిపోవాలనుకుంది కూడా కాలం ఒక కాలు చేయి పడిపోయి మంచం మీదనే బ్రతకమంది పుట్టినప్పటి నుంచి ఒకరి చేత చేయించుకుని మనిషి కాదు ఆయన చివరి దశలో ఒకరి ఆసరా కావాల్సి తప్పలేదు ఆ రాత్రంతా మూలుగుతూనే ఉంది ఇంట్లో ఎవరికి కూడా సరిగ్గా నిద్రపట్టలేదు చిదంబరానికి మరీను ఆయనలో మాతృప్రేమ ఉబ్బుసుకుని వచ్చింది ఎవరు చూడకుండా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు కూడా ఆయనకు కూడా ఈ మధ్య మనశ్శాంతి ఉండటం లేదు గంగాధరన్ గారు తన మీద అనవసరంగా ఆగ్రహించాడు ఆయన రాకపోతే ఆటల సొగసు ఉండటం లేదు కొన్ని రోజుల క్రితం నుంచి చిన్న కొడుకు స్థితి ఏమిటో అయోమయాలకు జారిపోతున్నట్లు అనిపించింది ఆయనకు మరునాడు ఉదయం కాఫీ తాగి ఆయన అరుగు మీద కూర్చొని చుట్టూ కాల్చుకుంటున్నాడు ఇంతలో లోపలి నుంచి తల్లి బలహీనంగా అరుస్తున్న అరుపు వినిపించింది నాయనా ఒరే చిదంబరం ఒరే తండ్రి అని చిదంబరం చప్పున లేచి తాగుతున్న చుట్టను ఆర్పి చూరులో పెట్టేసి ఏమిటి అమ్మా అంటూ లోపలికి వచ్చాడు ఆవిడ మంచు మీద కూర్చోమని చేత్తో సాంగ్ను చేసింది ఆయన మెల్లగా కూర్చొని ఏమిటమ్మా అని అడిగాడు ఆవిడ పైకి చూపిస్తూ చూడ్రా అటు అటు అంది చిదంబరం వింతగా పైకి చూసి ఏమిటి నాకేం కనపడటం లేదు అన్నాడు మెల్లగా నిట్టూర్చావిడ నీకేమి కనపడదు యమునాళ్ళు యమునాళ్ళు నా కోసం వచ్చారా అంది తల్లి భ్రాంతి పడుతుందని చిదంబరం భావించి నువ్వు అనవసరంగా భయపడుతున్నావమ్మా డాక్టర్ గారు మళ్ళీ కోలుకుంటావని గట్టిగా చెప్పారు అని అన్నాడు చెప్తారా నాయన వాళ్ళు అలాగే చెప్తారు అని కొంచెం ఆగి ఒరే బాబు నేను ఇలా అశాంతిని చచ్చిపోవాలంటావా కాస్త చెప్పరా అని అడింది ఆయన దిగులుగా అబ్బా ఆ మాట అనొద్దని చెప్పానా ఈ అశాంతి విషయం అంటావా నీకంత అశాంతి ఏమిచ్చిందో చెప్పు అని అన్నాడు పెళ్ళిరా పెళ్ళి ఓహో నారాయణదా అని మూలిగినట్లుగా అని ఆవిడ మళ్ళీ ఇలా అంది నాకు ఇద్దరు కడుకులు అన్న మాట ఎప్పుడో మర్చిపోయాను ఈ అవసాన దశలో మళ్ళీ అని చూడాలి అనిపిస్తుంది ఆ విషయం అలా ఉంచి నిన్నే నేను అన్ని విధాలు నమ్ముకున్నాను కదా నీ పిల్లలంతా నా మనవలు మనవరాళ్ళు ఎలాగోలా పెద్ద మనవాళ్ళు పెళ్ళి చూడగలిగాను పెద్ద మనవుడు కూడా ఓ పిల్ల మూడు మళ్ళు వేస్తుంటే చూడకుండా ఎలా చచ్చిపోయేదిరా ఏది నీ చెయ్యేది అని ఆయాసపడింది చిదంబరం తన చేతిని ఆవిడ ఆరోగ్యంగా ఉన్న కుడి చేతిలో ఉంచాడు ఆవిడ బలహీనంగా నొక్కుతూ నాయనా కన్న కొడుకని నిన్ను వేడుకుంటున్నాను ఇవి చేతులు కాదనుకో అంటూ దుఃఖంతో ఆవిడ గొంతు పూడిపోయింది మళ్ళీ ఎలాగో గొంతు పెగుల్చుకొని నేను ఇంకా ఎన్నో రోజులు బ్రతకను నేను ఇంకేం అడగను ఈ ఒక్క కోరిక తీర్చరా అని చెప్తుంటే ఆవిడ కళ్ళ నుంచి నీరు ధారగా ప్రవహించింది ఆ దృశ్యం చూస్తుంటే చిదంబరం కడుపులో కెలిగినట్టయింది తనంత అసమర్థుడా ఆ స్థితిలో తల్లి కోరుకుతున్న కోరిక తీర్చలేడా అలాగే అమ్మా అని యువతలకొచ్చి శారదమ్మ పోయాడు ఆమె వంటింట్లో పని చేసుకుంటుంది ఒక నిమిషం పని ఆపి నాతో మాట్లాడింది నీ తీరికుందా అని అన్నాడు ఆమె తెల్లబోయి వెనక్కి తిరిగి భర్తను చూసి ఒక పక్క తొలుగుతూ చెప్పండి అంది చూడసలు అనకూడదు కానీ ఆవిడ రేపో మాపో అన్నట్టుగా ఉందా ఈ సమయంలో ఆవిడ కోరికలు తీర్చాలంటావా ఎందుకు కాదు ఎందుకు సరిపోయిందా అది చేతుల్లో చూపించాలి వాడేమో నా మాట అసలు వినడాయే అని కొంచెం ఖేదంగా ఈ ఇంట్లో నా స్థితి అలా ఉంది ఒక పని చేయటానికి ఒక అధికారం చలాయించడానికి నాకు అర్హత లేదు చూడు నారాయణ పెళ్లి చేద్దామని మరీ కుతూహలపడుతుంది ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోకపోతే ఎలా చెప్పు అని సానునయంగా వాక్యం ముగించాడు శారదమ్మ మాట్లాడలేదు నాతో మాట్లాడడానికి వాడికి ఇష్టంగా ఉన్నట్లు లేదు బాధ్యత అంతా నీ మీద పెడుతున్నాను ఏం చేస్తావో ఏమో వాడిని నొప్పించే భారం నీది అంటూ ఆయన అక్కడి నుంచి పేక గదిలోకి నిష్క్రమించాడు శారదమ్మ సందిగ్ధంగా కొంచెంసేపు అలా నిలబడి తిరిగి వంట పనిలో నిమగ్నమైంది ఉన్నట్టుండి భర్త ఇటువంటి బాధ్యత తన మీద పెడతాడని ఆమె అనుకోలేదు అది నివర్తించడం ఎలాగో ఆమెకు బోధపడలేదు వెనుగోసారి ఆ అనుభవం అయినప్పటి నుంచి ఆమె నారాయణ ముందు ఆ ప్రసక్తి తీసుకురాలేదు ఏం చేయటమని అని మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక వంటింటి పక్కనున్న గదిలో నేల మీద కూర్చొని ఆలోచించసాగింది ఏమిటమ్మా తల్లి ఇలా కూర్చొని ఆలోచిస్తున్నదంటే ముఖ్యమైన విషయం ఏదో ఉండి ఉంటుందని రాధకు తెలుసు లోపలికి వస్తూ ఆమెను చూసి అడిగింది కూతురు దగ్గర దాచిపెడదామని ఆమె అనుకోలేదు భర్త చెప్పిన విషయం సబబుగా ఉండటం మాట అటుంచి ఆమెకు సమ్మతంగా కూడా కనబడింది కొడుక్కి పెళ్ళి తనకు మాత్రం ఇష్టం కాదా అందుచేత భర్త అభిప్రాయం కాకుండా తన అభిప్రాయం అన్నట్లే ఆమె రాధకు విపులంగా చెప్పింది ఏం చేయమంటావే అంది తర్వాత నువ్వు చెప్తే అన్నయ్య ఒప్పుకోడంటావా ఒకసారి అయింది రాధ పూచి వహిస్తూ అయితే ఆ విషయం నా మీద వదిలేవమ్మా అంది తల్లి సంతోషిని నేను కళ్ళతో కూతురు వంక చూస్తూ నిజంగానా అంది నిజం అన్నయ్యని నేను ఒప్పిస్తాను శారదమ్మ కూతుర్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ తన విషయం బొత్తిగా విస్మరించి అన్నగారి వివాహం కోసం ఉబలాట పడుతున్న ఆ మాయకురాలి కుతూహలం చూసి ఆమె హృదయం ద్రవీభూతమైంది జాలీగా చూస్తూ నాకు నిద్ర వస్తుంది నువ్వుపై కాసేపు పడుకోమా అంది ఆ సాయంత్రం అన్నగారిని అంగీకరింపచేయటమే ముఖ్యమైన పనిగా పెట్టుకుంది రాధా అతను ఒంటరిగా గదిలో కూర్చున్నప్పుడు కాఫీ తీసుకుని వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలన్నాయి అంది నాతో ఏమి మాట్లాడానికైనా నీకు సర్వస్వతంత్రం ఇచ్చాను కదా నువ్వు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది సావధానంగా వింటేనే నేను మాట్లాడేది లేకపోతే లేదు నారాయణ చిన్నగా నవ్వుతూ సరలే చెప్పు అన్నాడు రాధ అడ్డత్రోలు రోజులు సూటిగా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సంశయిస్తున్నావు అని అడిగింది హఠాత్తుగా చెల్లెల నోటి నుండి ఈ ప్రశ్న వెలువడేసరికి నారాయణ మొదట నిర్ఘాంతపోయాడు తర్వాత తెప్పరెల్లి పొడిగా అవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయాలు నీకెందుకమ్మా రాధ కొంచెం ముఖం ముడుచుకుంటూ నేను పెద్దదాన్ని కాకపోవచ్చు కానీ మన కుటుంబ బాగోగులు చూడవలసిన బాధ్యత నా మీద కూడా కొంత ఉందంటావా లేదంటావా లేదని ఒక్క మాట చెప్తే అడగనులే అని లేదని ఎలా అంటాను తప్పకుండా ఉంది అయితే సమాధానం చెప్పు ఎందుకు సంశయిస్తున్నావు నారాయణ చిన్న చిక్కులో పడ్డాడు ఇటువంటి ప్రశ్నలు వినటానికి జవాబు చెప్పటానికి అతనికి ఏమాత్రం సమ్మతంగా లేదు కానీ చెల్లెలతో బుకాయించడం ఇష్టం లేక సమాధానం సూటిగాను సూక్ష్మంగానూ చెప్పాడు మన పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం శ్రేయస్కరం కాదు మన పరిస్థితులు ఎప్పటికైనా మారతాయని నీకు నమ్మకం ఉందా నారాయణ మాట్లాడలేదు తెలిసిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలు ఎందుకు ఇంత పొరపాటు చేశారో నాకు సరిగ్గా అర్థం కాదు పరిస్థితుల కోసం ప్రపంచం ఆగదు ప్రపంచ ధర్మాలు ఆగవు అందరికీ అతీతంగా ప్రవర్తించి ఏం సాధిద్దామని నారాయణ ఇంకా మాట్లాడిపోయేసరికి తనే చూడు ప్రతి విషయాన్ని నువ్వు చాలా తారక దృష్టితో చూస్తుంటావు కదా నీ చదువు నీకోసం కోసం ఉద్యోగం చేయటం నీకోసం కాదు అలాగే పెళ్ళి కూడా ఇతరుల కోసమే ఎందుకు చేసుకోరాదు అనంది నారాయణ ఆమె వదనంలోకి కటువుగా చూస్తూ నేను పెళ్లి చేసుకోకపోవటం కూడా నా కోసం కాదు అని నువ్వు గుర్తించే ఇలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు నేను మొదటి నుంచి చెప్తున్నది అదే నువ్వు కేవలం భ్రమలో ఉన్నావు అంటున్నాను పోనీ మెజారిటీ తీసుకుందాం మా పక్షమే అవుతుంది అని రాధ అంత గంభీరమైన సన్నివేశంలోనూ నవ్వేసింది పక్కున నారాయణ ఆమెతో అంతగా వాదించడం ఇష్టం లేక అసలు ఇవాళ నువ్వు ఈ విషయంలో ఎందుకింత పట్టుబడుతున్నావు కాస్త చెబుదు అని అన్నాడు బామ్మకు చాలా సీరియస్గా ఉందని తెలుసుగా ఆమె బ్రతకటం ఇక దుర్లభమని డాక్టర్ గారు చెప్పారే నువ్వే అన్నావు నారాయణ ఈసారి విసురుగా నాకు తెలుసు ఆవిడ ఇటువంటిదేదో తెచ్చిపెడుతుందని పెడుతుందని ఎందుకే అర్థం లేని కోరికలు వెనుకొసారి నన్ను చాలా విషమస్థితికి ఈవిడే తీసుకొచ్చింది అని అన్నాడు ఆవిడ నిందించే ప్రయోజనం ఏమిటన్నాయి అయినా అలా కోరటంలో తప్పు కూడా నాకు కనబడలేదు నారాయణ చెల్లెలు చెప్పింది వినిపించుకోకుండా మీరు మీరు కలిసి ఎన్నైనా చెప్పండి నేను చేసుకునేది మాత్రం లేదు అని అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు అన్నాయన రాధ గొంతుల అవమానంతో కోపంతో అపస్వరాలు పలికింది ఈ దెబ్బను ఆమె తట్టుకోలేక గట్టిగా అరిచేసింది నారాయణ తెల్లబోయి వెనక్కి తిరిగి అదే విధంగా ఆమెను చూస్తూ రాధ అన్నాడు రాధ అతి కష్టమైన దుఃఖాన్ని అరికట్టుకుంటూ నీ జవాబు చివరికి ఇదేనా అని అడిగింది నారాయణ చాలా ఇరుకులో చిక్కుపడినట్లు బాధపడుతూ నువ్వు నాకన్నా చిన్నదానివే అయినా వేడుకుంటున్నాను నా సిద్ధాంతాలు తను బ్రతకని అన్నాడు నారాయణ బలహీనంగా వినివచ్చిన ఈ పిలుపు విని అతను స్తబ్దుడై నిలబడిపోయాడు అతను వెనక్కి తిరిగే లోపలి రాధ బొమ్మలా పెదాలు కదిలిస్తుంది బామ్మ పిలుస్తుంది అని అతను లోనికి వెళదామా వద్దని అని సంశయిస్తుండగానే మళ్ళీ ఇంకోసారి నుండి ముసలమ్మగారు బలహీనంగా పిలిచి నారాయణ అన్న కేక వినివచ్చింది ఈసారి అతను సంశయించలేదు విషయం మీద సూటిగా ఆవిడతోనే తెలుసుకుందామని మెల్లగా లోపలికి నడిచాడు రాధ అచేతనంగా అక్కడే నిలబడి ఉంది ఎలా అయినా ఆమె రకరకాల వేదలతో కుమిలిపోతుంది అన్నగారు తన మాట కాదంటాడని ఆమె ఎప్పటికీ తలపోయలేదు ఒక విధమైన ఆత్మవిశ్వాసంతోనే అతనితో సంభాషణకు తలపడింది ఒక పావు గంట గడిచేసరికి నారాయణ చలనం లేనట్టు యువతలకు వచ్చాడు అతని ముఖం పాలిపోయి ఉంది నుదుటి మీద అక్కడక్కడ స్వేద బిందువులు మెరుస్తున్నాయి అన్నాయ్ అని పిలిచింది రాధ ఆ పిలుపులో అర్థం చేసుకున్న వారికి ఎన్నో భావాలు ధ్వనిస్తాయి నారాయణ ఒకసారి ఆమె వంక మౌనంగా చూసి ఊరుకున్నాడు ఏమిటి నారాయణ ఈసారి పెద్దలు కదిలించాడు నేను మనిషినే అన్నాడు విషాదంగా రాధ తన వంక ఆశ్చర్యంగా చూస్తుంది అందుకనే కొంచెం ఆగి వణుకుతూ అన్నాడు పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నాను అని ఈ మధ్య రాధ ప్రమేల వాళ్ళింటికి తరచుగా వెళ్ళటం లేదు వెళ్ళకపోవటానికి కారణం ఏమీ లేదు ఇంట్లో ఒత్తిడి మరీ ఎక్కువ కావటమే కాలు కదపలేని వారు ఒకరికి ఇద్దరయ్యారు తమ్ముడిని గురించి బాధ్యత అంతా రాధే వహించాల్సి వచ్చింది అత్తగారి పనులన్నీ శారదాంబ చూసుకుంటుంది ఇంట్లో పరిస్థితులన్నీ మరీ దీనంగా పరిణమించసాగాయి ఈరోజు రాధ స్నేహితురాలు ఇంటికి పోయేందుకు నిశ్చయించుకుంది ఉదయం పుట ఎలాగూ తీరదు మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరింది ఆమె వెళ్లేసరికి ప్రమిళ తీరిగ్గా కూర్చొని వీణ వాయిస్తుంది పక్కన కుర్చీలో శుభధర్మగారు కూర్చొని వింటుంది శ్రీపతి ఇంట్లో ఉన్నాడో లేడో రాధకు తెలియదు శుభధర్మగారు అనంత పని చేసింది చూసి చూసి ఒకరోజు అల్లుడిని అడిగేసింది శ్రీపతి ఆలోచించుకునేందుకు కొద్ది రోజులు గడువు కోరాడు తర్వాత ఇంకో రోజు అత్తగారు మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఇష్టమేనని చెప్పాడు ఇంచుమించు ఇల్లరికంలాగా అతని ఇంట్లోనే ఉంటున్నాడు అలా అని అతని గౌరవ మర్యాదలకి ఏమీ లోటు లేదు రాధను చూసి సుభద్రమ్మ గారు రావమ్మ కూర్చో అంది రాధ లోపలికొచ్చి ప్రమిళ పక్కన చేప మీద కూర్చుంది ప్రమిళ ఒక్క క్షణం వీణ వాయించడం ఆపి రాధను ఊరగా చూసి నవ్వింది రాధ జవాబుగా ఆ నవ్వుతో శృతి కలిపింది ప్రమిళ మళ్లీ వీణలో మునిగిపోయింది ఒక పావు గంట ఈ విధంగా గడిచాక ప్రమీల వీణ ఆపేసి ఒక పక్కన పెట్టి ఈ మధ్య రావడం బొత్తిగా మానివేశామయం అంది తీరిక ఉంటే వచ్చేదాన్నే అంతే కదా పెళ్లి సంబంధం ఏదైనా కుదిరింది అనుకున్నాను రాధ సిగ్గుపడి అనుకుంటావు అనుకుంటావు మరీ మితిమీరిపోతేను అంది సుభద్రమగారు అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది కొద్ది నిమిషాలు సంభాషణ సామాన్యంగా గడిచాక ప్రమీల రాధ చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ పెళ్ళెప్పుడు అంది రాధ హఠాత్తుగా స్నేహితుల నోటించి వెలువడిన ఈ ప్రశ్నకు తెల్లబోయి ఆమె ముఖంలోకి తెరిపారో చూసింది చిరునవ్వుతో అడుగుతుంది అలా అడిగింది ఏమిటి అంత కొత్తగా తన విషయం ఆమెకేం తెలియదా మీ అన్నయ్య పెళ్లి ప్రేమిల ఇంకా చిరునవ్వుతోనే అన్నది రాధ ఒక క్షణం నిర్ఘాంతపోయి చూసి గట్టిగా నవ్వింది భలే నీకెలా తెలిసింది రేడియో వార్తలు నిజమే అన్నయ్య ఒప్పుకున్నాడు అయితే కొద్ది రోజులు అన్నమాట ఇంకా కొంతసేపు ప్రసంగం ఈ విషయాల మీదనే సాగిపోయాక బయటకు వెళ్ళిన శ్రీపతి ఇంటికి తిరిగి వచ్చాడు వస్తూనే వీళ్ళిద్దరిని చూసి స్నేహితులిద్దరు కలిసినట్లున్నారు నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం ఉత్తమం అనుకుంటాను అని అన్నాడు రాధ అంతతో మాట్లాడకపోయినా ఆమెతో కల్పించుకుని వ్యంగ్యంగా మాట్లాడడం అతనికి అలవాటైపోయింది ప్రమిళతో పాటు రాధ కూడా నిలబడి తల వంచుకుంది శ్రీపతి ఒక్కసారి నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ అరగంట గడిపాక వస్తానని చెప్పి రాధ ఇంటి దారి పట్టింది ఇంటికి వస్తుంటే ఆమె మనస్సు అన్నగారి పెళ్లి మీదకి మళ్ళింది ఎలాగైతేనేమో ఒప్పుకున్నాడు ఇదంతా తన ప్రభావం అనుకుంటుంది అమ్మ నిజంగా ఆ రోజు నాయనమ్మ అన్నయ్యని లోపలికి పిలవకపోతే ఎంత మాత్రం అంగీకరించేవాడు కాదు చివరి దశలో ఉన్న నాయనమ్మ హృదయ విదారకమైన వాక్కులకు అతను చలించిపోయాడు ఆ రోజు తను చూడలేదు ముఖం ఎలా మారిపోయిందో అప్పుడు అన్నయ్యని చూస్తే తనకే జాలి వేసింది అన్నయ్య పెళ్లి ఏ విధంగా జరుగుతుందో ఆమె ఊహించుకోసాగింది తనకు వదిన వస్తుందంటే గర్వంతో కూడిన ఒక విధమైన సిగ్గు కలిగింది ఆమెకు ఇంటికి పోయేసరికి వాసు మంచు మీద పడుకొని పైకప్పు కేసు చూస్తూ కనిపించాడు గుమ్ములో నిల్చొని తొంగి వైపు చూసింది వాడి పైన దగ్గర నుంచి వాడి అది చూస్తుంటే రాధకు భయంగాను బెంగగాను ఉంది రాను రాను ఒట్టి వేదాంతిని మారిపోతాడేమోనని ఆమె అనుమానం వాడి వదనంలో సంతోష చిహ్నాలు చూసి చాలా రోజులైంది వాడిలో వాడు ఏదో గొనుక్కుంటుండటం వాడి దీర్ఘాలోచన చాటు నుంచి పరికిస్తున్నప్పుడు ఆమె మనసంతా ఏదో కెలికినట్లయ్యేది చిన్నగా నడిచి వాడి పక్కన వచ్చి నిల్చొని ఏమిట్రా బాబు అంత ఆలోచన అంది కొంచెం ఉలిక్కి ఆమె వంక చూసి కూర్చో అక్కాయ చెప్తాను అన్నాడు రాధ పక్కగా మంచ మీద కూర్చొని చెప్పరా అంది మరి అని వాడి చేతులు తెప్పుతూ కొంచెం సిగ్గుపడుతూనే నాకు సందేహం వచ్చింది అన్నాడు చెప్పు మరి మీరంతా నాకు కాల్ లేకపోయినా నా వల్ల మీకు ఇబ్బందిగా ఉన్నా ప్రేమగానే చూస్తున్నారు కదా ఈ సంభాషణ వల్ల రాధ కష్టం తోచి అయితే అని అది కాదు మరి రేపు వదిన వస్తుందనుకో ఆమె కూడా నేనంటే ప్రేమ ఉంటుందా బాగుంది ఎందుకు ఉండదు వదినంటే దెయ్యమనుకుంటున్నావేమిట్రా అని రాధ కొంచెం విసుగ్గా జవాబు చెప్పింది వదిన నాతో మాట్లాడుతుందా ఆ నీలాగే కబుర్లు చెప్తుందా ఆ అని రాధ కొంచెం కోపంగా ఒరే ఎప్పుడేదో ఆలోచిస్తుంటే బుర్ర చెడిపోతుంది పెద్ద పెద్ద విషయాలను గురించి ఎక్కువ ఆలోచించవద్దని చెప్పానా వాడు దీనంగా నాకేమి తోచదాయే ఏదో ఆలోచనలతో కాలం గడిపేస్తున్నాను అన్నాడు ఏమైనా పుస్తకాలు చదువుకోకూడదా పిల్లలు చదవదగ్గ మన ఇంట్లో ఏమున్నావక్కాయ్ తమ్ముడు చెప్పే సబబుగాని తోచిన అక్కగారు ఉండు ఇవాళ అన్నయ్యతో నీకేదైనా పుస్తకాలు పట్టుకురమ్మని చెప్తాను సరేనా అనంది వాసు అంగీకారంగా ఊపాడు అలాగే కొన్ని నిమిషాలు మౌనంగా గడిపి రాధ ఇంట్లోకి పోయింది సాయంత్రం నారాయణ వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్న రాధతో అన్నాడు పెళ్లి విషయం ఇంట్లో ఏమంటున్నారు అని ఇటువంటి పెద్ద విషయాలు మాట్లాడడానికి అతనికి రాధ తప్ప ఇంక ఎవరూ లేరు ఆమెను అడిగేందుకైనా అతనికి సిగ్గుగానే ఉన్నా కొన్ని కొన్ని సందేహాలు తీర్చుకునేందుకు అడగక తప్పలేదు రాధ అతని వంక వింతగా చూసింది ఏమనుకుంటారు ఎప్పుడూ లేనిది నాన్న కూడా ఈ విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఎరిగున్న వారితో సంప్రదించి సంబంధాల కోసం గాలిస్తున్నాడు అంది నారాయణకు నవ్వొచ్చింది సంబంధాల కోసం తామే చూసుకోవాల్సి వచ్చినందుకు నిజంగా చిదంబరం ఐదు రోజుల నుంచి కష్టపడి తిరుగుతున్నాడు ఈ సందర్భంలో ఆయన చేసిన త్యాగం ఏమిటంటే పెళ్లి జరిగిపోయేదాకా పేకాటను ఆడరాదని నిశ్చయించుకున్నాడు ఆయన మనసులో ఒక విషయం ఉంది గంగాధరం గారంటే ఆయనకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు గంగాధరం గారే తనతో వైరం తెచ్చుకున్నాడు ఆయన ఎప్పుడైనా వీధిలో కనిపించినప్పుడు చూసి నవ్వాలని చిదంబరం ప్రయత్నించాడు కూడా కానీ ఆయనే చూడనట్టు నటించడంతో కనీసం రెండు మూడు సార్లు భంగపడ్డాడు కానీ ఆయన మనసులో ఎక్కువగా పెట్టుకోలేదు గంగాధరం గారితో వైరం పెట్టుకోవటం ఏమాత్రం సుఖంగా లేదు అందుచేత కొడుకు ఇష్టపడితే ఆయనతో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవటం ఇష్టమే నారాయణ తండ్రి మనసులో ఇటువంటి అభిప్రాయం ఉండవచ్చునని గ్రహించాడు అందుకనే రాధతో అన్నాడు చూడు చెల్లాయ్ ఏమైనా సంబంధాలు నిశ్చయించుకుంటున్నారా రాధ తన వంక ప్రశ్నార్థకంగా చూసింది అతను మళ్ళీ అన్నాడు నా అభిప్రాయం ఏమిటంటే నీకు తెలిసే ఉంటుంది నాన్న పొరపడి గంగాధరం గారి అమ్మాయి విషయం ఏమైనా ప్రయత్నిస్తాడేమో అటువంటిది ఏమి చేయవద్దని చెప్పు జానకంటే నీకు ఎందుకు ఇష్టం లేదు ఇష్టం లేదు అంతే నాన్నతో నేను చెప్తానులే అని హామీ ఇచ్చింది రాధ ఆమెను చూస్తుంటే నారాయణరావుకు జాలీగానే ఉంది తన పెళ్ళి అంటే ఆమెకు చాలా ఉత్సాహపడుతుందని తెలుసు కానీ ఆమె విషయం ఎందుకు ఆలోచించుకోదో తనకు అర్థం కాలేదు తను ఏమైనా మదన పడుతుందేమో తెలియదు కానీ అలా చేస్తుందని నమ్మకం లేదు ఏమీ తెలియని పసిపాపల నిర్మల జీవిగా ఆమెను నమ్మాడు నారాయణ రాధకు పెళ్ళి ఏడు వచ్చిందని అతనికి తెలుసు కానీ పెళ్లి చేయడం ఎలాగో అర్థం కావటం లేదు అతనికి ఏమో జీవితంలో ఎక్కువ అనుభవం లేదు కట్నం తీసుకోకుండా చేసుకునే ఉదార స్వభావంలో పరిచయంలో కానీ స్నేహితుల్లో కానీ ఎక్కువగా గోచరించలేదు తండ్రి ఏమి పట్టించుకోడు తన కోసం ఈనాడు శ్రమపడుతున్నాడంటే అది కేవలం తల్లి మీద భక్తి చేతనే అని నారాయణకు తెలియకపోలేదు తన తండ్రికి నాయనమ్మ అంటే ఎంత శ్రద్ధాభక్తులు ఉన్నాయో అతనికి చిన్నప్పటి నుంచి ఎరిగే ఉన్నాడు ముసలావిడ తన దుర్దినం అనుభవిస్తున్న ఆ రోజు మాట ఇచ్చినప్పటి నుంచి తనకేమీ సుఖంగా లేదు ఎవరితోనూ స్వేచ్ఛగా సంతోషంగా మెలగకుండా ఉన్నాడు రోజు సాయంత్రం పూట పార్కుపోయి గంటల తరబడి ఆలోచనలతో గడుపుతున్నాడు రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పిలిచి అన్నాడు నా గురించి నీకు పూర్తిగా తెలుసుగా అమ్మాయి అనుకుంటాను అయితే కట్నం తీసుకున్న విషయంలో నా అభిప్రాయం ఏమిటో నాన్న చెప్పు ఆమె కొంచెం చలించి నేను ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను పెద్దదాన్ని అనుభవం దాన్ని కాదనుకో దీని గురించి నీ అభిప్రాయం మార్చుకునేందుకు వీలు లేదా అని అన్నది వీలులేదు నారాయణ కటువుగా జవాబిచ్చాడు బయటికి పోదామని గది దాటి రెండు మూడు అడుగులు వేసేసరికి ఎదురుగా డాక్టర్ గారు వస్తున్నారు వెళ్ళిపోతున్న వాడల్లా నారాయణ చూసి ఆగవలసి వచ్చింది ఆయనతో పాటు గారు ఉన్న గదిలోకి వెళ్ళాడు తిరిగి బయటకు వస్తున్నప్పుడు డాక్టర్ గారిని అడిగాడు ఎలా ఉందండి సీరియస్గానే ఉంది నారాయణ కొంచెం గాయపడిన హృదయంతో మరీ అనే అర్ధోక్తిలో ఆయన ముఖం వంక చూసి ఆగాడు నాకు చేతంతవరకు ట్రై చేస్తాను రిజల్ట్ ఏమవుతుందో చెప్పలేను ట్రై చేయమంటే నేను చెప్పినవన్నీ మీరు తీసుకురావాలి నారాయణ కొద్దిసేపు ఆలోచించి అంగీకార సూచకంగా తలగుపాడు ఆయన ప్రిస్క్రిప్షన్ కొన్ని ఇంజక్షన్లు పేర్లు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు నారాయణ అడుగులు భారంగా పడసాగాయి మళ్ళీ డబ్బు ఎంత అవసరం అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది మౌనంగా విశ్రాంతి తీసుకుందామని బయటకు వచ్చి జన సమ్మర్థంలో రోడ్డు గుండా పార్క్ వైపు నడిచాడు ఆ రాత్రి ఎప్పటికంటే కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తూ చిదంబరం సరాసరి భార్య ఉన్న పోతూ చూడు మరి నాకేం తెలియదని మీరందరూ అనుకుంటారు ఒక సంబంధాన్ని ఇంచుమించు స్థిరపడే స్థితికి తీసుకొచ్చాను అని గర్వంగా తల పంకించాడు ఎక్కడా సంతోష మరీ బట్టబయలు కాకుండా అడిగింది శారదాంబ గుడివాడలోనే భార్యను మాట్లాడలేకుండా మళ్ళీ తనే అన్ని వివరాలు అడిగే వచ్చాను అమ్మకు తిరిగి ఓపిక ఉంటే ఈ వివరాలు మాట్లాడు అవన్నీ ఆమె చూసుకునేది కానీ పరిస్థితి ఇలా వచ్చింది ఏం చేయను అని విచారంగా నువ్వు అడగబోయే విషయం నాకు తెలుసు పిల్లని చూపించకుండా పెళ్లి చేయడానికి సిద్ధపడే మూర్ఖుని కాదు నేను అవన్నీ యథావిధిగా జరిపేద్దాం నువ్వు నేను వాడు కలిసి గుడివాడ రేపు పెడదాం అన్నాడు అంతలో ఆయనకేదో గుర్తుకొచ్చింది శరీరమంతా కితికితలు పెట్టినట్లయి మనసంతా సంపూర్ణమానమైంది ఎవరన్నా చూస్తారేమన్న బిడియం కూడా లేకుండా అమాంతంగా శారదమ్మ రెండు చేతులు దొరకపుచ్చుకొని బలవంతంగా దగ్గర లాక్కుంటూ ఈ రాత్రి నా నిల్చొని మన కొడుకు సంగతి మాట్లాడుకుంటుంటే జరిగిపోయిన మధుర స్మృతులెన్నో గుర్తు రావటం లేదు ఏమో బాబు నాకు మట్టుకు మనసంతా అదోలా అయిపోయింది అన్నాడు వదలండి అని శారదమ్మ తలగుంచుకుంది చిదంబరం తన చరిత్ర తనే సిగ్గుపడి ఆమె చప్పని వదిలేశాడు ఈ విషయం తన తల్లికి చెప్పాలని జ్ఞప్తి అయింది ఇలా కులాసాగా ఉన్నప్పుడు ఈల వేసుకుంటూ పోవడం ఆయనకు అలవాటు అమ్మతో చెప్పేస్తాను అన్నం వడ్డించు అని ఈల వేసుకుంటూ తల్లి గదిలోకి వెళ్ళిపోయాడు శారదమ్మ సజల నేత్రాలతో అలాగే గోడ కానుకుని కొంచెంసేపు శూన్యంలోకి చూస్తూ నిలబడింది ఈ మధ్యాహ్నకి రోజులు ఇదివరకటిలా సామాన్యంగా ఏమీ సవ్యత లేకుండా నడిచిపోవటం లేదు విషాదమైనవో ఇంకేవో సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఏనాటికైనా గుర్తుకు వచ్చేవిగా ఉన్నాయి అటువంటి వాటిలో ఈరోజు ఒకటి ఒక స్థలం ఏమిటి చుట్టూ తిరుగుతున్న మనుషులు మసులుతున్న పరిసరాలు కొన్ని కొన్ని సంఘటనలు సన్నివేశాలు ఏదీ కాకపోతే తన అంతరాత్మ తనను మార్చివేసేటట్లు చేస్తుంది ఈ పృథ్వీలో ఒక రకం మనుషులు ఉంటారు వారు రెల్లుగడ్డి లాంటి వాళ్ళు ఎటు గాలి అటు వంగుతూ ఉంటారు ప్రకాష్ స్వతహాగా అటువంటి మనిషి కాకపోవచ్చు కానీ ఇప్పుడు తను తెలియకుండానే తను విచిత్రంగా మారిపోసాగాడు ఇది వరకు గడిపిన జీవితం అంత ఒక నాటకంలాగా బూటకంలాగా కలగా లీలగా అసహ్యంగా అనృత్తంగా కనిపించసాగింది ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఇరవై రెండు సంవత్సరాలు ఏమి సుఖం అనుభవించుకున్న వృధా చేశానా అని వ్యధ చెందడం ప్రారంభించాడు అట్లా అని ఇరవై రెండు సంవత్సరాలు పెద మేలుకున్నాక అతను అనుభవిస్తున్న సుఖం లేదు అసూయతో బాధపడడం తప్ప ఇది వరకు లేదు ధనవంతుని చూస్తే అతనికి ఇప్పుడు ఈర్ష్య క్రోధం ఇటువంటివన్నీ కలుగుతున్నాయి ఉండరాదు అన్న భావాలు కలుగుతున్నాయి శకుంతలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇంట్లో సంచరిస్తున్నప్పుడు చీటికి మాటికి తమ ఇంటి వాతావరణంతో పోల్చుకుని కుమిలిపోయేవాడు ఇది వరకు తను ఏ విధంగా బట్టలు వేసుకున్నా ఏ విధంగా ప్రవర్తించినా లెక్క చేయలేదు ఇప్పుడు తన చిరిగిపోయిన చౌకబారి దుస్తులు చూసి ఖేదపడసాగాడు ఇంత ఖేదం అనుభవిస్తూనే అతను చేసిన సుకృతం ఏమిటంటే తనను తాను ఎప్పుడూ ఎదుటి వారి ఎదుట కించపరచుకోలేదు మరీ శకుంతలతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు తప్ప తన భావాలను ఎప్పుడు బయలుపరుచుకోలేదు ఇవాళ ప్రకాశ్రావు గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ప్రైవేట్ కుర్రాలు ఇంతకుముందే వెళ్ళిపోయారు ఇంతలో బయట టకటకమని బూట్ల చప్పుడు వినిపించింది ఆ శబ్దం లోపలికి వస్తుండడం చూసి ప్రకాశ్రావు లేచి నిలబడ్డాడు రామారావు గారు లోపల రావడంతోనే కూర్చోండి అన్నాడు ఆయన తొందరపడుతూ ఆహా టైం అయిపోయింది నాకు మీతో ఒక విషయం చెప్పిపోదామని వచ్చాను ఇవాళ రాత్రికి మన ముగ్గురం కలిసి పిక్చర్కి పోదాం అన్నాడు ఈ మధ్య తండ్రి కూతురు ఎక్కడికి పోయినా ఈ పరాయి ఊరు పరాయి కులం అబ్బాయిని తమతో పాటు తీసుకెళ్లటం అలవాటైపోయింది ప్రకాశ్రావుకి ఇది ఎక్కువగా ఇష్టంగా లేదు కానీ తప్పించుకోవడానికి వీలు లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఎందుకండి ఎప్పుడూ మీతో మాతో కాకపోతే మీరు ఇంకెవరితో పోవటం లేదు కదా అభ్యంతరం చెప్పకండి సాయంత్రం నేను వచ్చేసరికి వచ్చేసరికలా రెడీగా ఉంటారుగా ప్రకాశ్రావు చేసేది లేక అంగీకారంగా తలగిపోయాడు తర్వాత ఆయన లేచి టక్ టక్మని చప్పుడు చేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అతను గట్టిగా శ్వాస తీసుకోకముందే పంతులు గారు అంటూ శకుంతల ప్రత్యక్షమైంది చెప్పండి ఈరోజు నా పుట్టినరోజు ప్రకాశం కొంచెం విరక్తిగా అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు కొద్ది రోజుల క్రితమే నా పుట్టినరోజు కూడా చాలా మామూలుగా గడిచిపోయింది అన్నాడు శకుంతులు కొంచెం దెబ్బతిని ఎంత పొరపాటు చేశాను నాతో ముందుగా మాట మాత్రం చెప్పకపోతేరే అంది చెప్పకపోతే ఏమైంది ఏమీ కాలేదు చెబితేనే అయ్యేది ఏమయ్యేది నేనేం చంటి పిల్లాన్ని కాదుగా కాకపోవచ్చు కానీ పుట్టినరోజు పండుగ చేసుకోవటం అతి నాగరికత కాదు అటువంటివన్నీ ధనవంతులకు మాలాంటి బీదవాళ్లకు ఎట్లా సాధ్యమవుతాయి అని ప్రకాష్ రావు చప్పుననేశాడు నోరు జారాక బాధపడ్డాడు శకుంతల కొంచెం కోపంగా చూడగా మీకు ధనవంతులు కావాలని ఆసక్తి ఉన్నట్లుందే కాస్త కూస్తో కలిగి ఉన్నా నాకు అందులో ఏమీ సుఖం కనిపించలేదు పైపెచ్చు సోమర్తనం బాగా అలవడింది ఇది ఎట్లా మాములుకోవడమా అని చూస్తున్నాను అంది ప్రకాష్ రావు ఇలా మాట్లాడాక ఆమె అతను తను చెప్పడానికి వచ్చిన విషయం చెప్పలేకపోయింది మెల్లగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమెను గుమ్మం దాకా పోనిచ్చి ప్రకాష్ రావు పిలిచాడు ఆగండి అని శకుంతల ఆగింది ఇటు చూడండి శకుంత తన వైపు వింతగా చూసింది ఒక క్షణం ఆమె వంక రెప్పపాటు లేకుండా చూసి గట్టిగా నవ్వాడు పొరపాటు నాదే అసలు ఇవాళ మీ వేషాన్ని గుర్తించవలసింది చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పేదేదో శాంతం చెప్పి మరీ వెళ్ళండి అన్నాడు తన భాషల గురించి ప్రకాశ్రావు ఏనాడు ఒక్క మాటను అనలేదు ఇవాళ క్లుప్తంగా వ్యంగ్యంగా ఉన్న అతని మాటలకు శకుంతల సిగ్గుపడింది ఇవాళ మా ఇంట్లో లంచ్కి రండి అంది ప్రకాష్ రావు ఎక్కువ వాదించకుండా అలాగే నని వెంటనే ఒప్పుకున్నాడు ఏదో మాటల్లో కానీ ఇందాక మీ నాన్నగారు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదో అన్నాడు ఆయన ఈ బాధ్యత అంతా నా మీద వదిలిపెట్టారు కొంచెం ఆలోచించి ప్రకాశ్రావు సిగ్గు విడిచి ముందుగానే చెప్తున్నాను మీ జన్మదిన కానుకగా ఈ బీదవాడు ఏమీ ఇచ్చుకోలేడు అన్నాడు అతనిలా ఇలా ఏదో బాధ ప్రస్ఫుటమవుతుందని ఆమె చాలా తేలిగ్గా గ్రహించింది ఇవాళే కాదు ఈ విధంగా అతను బాధపడుతూ మాట్లాడడం ఆమె ఈ మధ్య తరచూ గమనిస్తూనే ఉంది మిమ్మల్ని భోజనానికి పిలిచి మీ దగ్గర నుంచి బహుమానాన్ని ఈ ధనికురాలు ఏమీ ఆశించలేదు తప్పు చేస్తున్నామనే బాధతో కాకుండా మనస్ఫూర్తికి మా ఆతిథ్యాన్ని స్వీకరించమని అడుగుతుంది శకుంతల ఈ మాటలు చాలా సున్నితంగా చెప్పింది ఈ మాటలోని సొగసు అతన్ని ఆకర్షించగా అన్నాడు అయితే ఇవాళ కాలేజీ ఎగవేయాలన్నమాట ఆమె నవ్వుతూ నా కోసం మీరు ఇవాళ పర్వాలేదు కానీ ఎవరి కోసం కాకుండా అనేక రోజులు మానినందుకు పశ్చాత్తాపడి ఇహ ముందు అటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి అని పలికింది మీ ఆజ్ఞ శిరసా వహించడానికి ప్రయత్నిస్తాను శకుంతలు వెళ్ళిపోతుంటే ముగ్ధుడై చూస్తూ కూర్చుండిపోయాడు ప్రకాశం ప్రతి విషయంలోనూ ఆమె అతన్ని ఆకర్షిస్తూ వచ్చింది ఇదివరకు ఎప్పుడు కలగని వినూత్న భావాలు ఇప్పుడు ఆమెను చూస్తుండే కలుగుతున్నాయి అయితే అవి చౌకబారు భావాలు కావు ఆమెను తెలియ దృష్టితో అతను ఎప్పుడు చూడలేదు శకుంతల సౌందర్యాన్ని గురించి కానీ అతను ఇదివరకు ఎప్పుడు తలపోయలేదు కొన్ని రోజుల నుంచి ఆమె చాలా సౌందర్యవతి అన్న భావం అతని కలుగుతున్నా ఎప్పుడు తనకు ఎదురుపడినా ఆమె అందచందాల్లోనే అభివృద్ధులు గమనించసాగాడు చాలామందిలాగా శకుంతల అలంకరించుకోదని అతనికి తెలుసు ఎక్కువగా అలంకరించుకోకుండా ఉండటం వల్ల ఆమె అందంగా ఉన్నదని అతను భావిస్తుండేవాడు జన్మదిన నిమిత్తం అభ్యంగ స్నానం ఆచరించొచ్చిన శకుంతల అతన్ని ఇవాళ మరీ ఆకర్షించి ఒక విధమైన గౌరవంతో అతని హృదయమంతా నిండిపోయింది ఇంటికి వచ్చేసరికి పన్నెండు దాటింది శకుంతల నిరాడంబరత్వాన్ని భోజనాల వేళ ఇవాళ నాలుగో సారో ఐదోసారో గ్రహించాడు ప్రకాశ్రావు తన్ను కాక ఇంకా ఎంతమందిన స్నేహితుని పిలుస్తుందని అతను మొదట అనుకున్నాడు కానీ ఆ అభిప్రాయం పొరపాటైంది అతిథి తనొక్కడే అయినా కూడా రామారావు గారు అపూర్వమైన వాగ్దాటి వల్ల ఎంతోమంది ఉన్నట్లు చేసి అలవాటు పడి ఉన్న కూతుర్ని ప్రకాశ్ రావుని చకిదల్ని చేశారు భోజనాలు అయ్యాక పేకాట వేద్దాం అనుకున్నారు ఆయన ప్రకాశ్రావు ఈ ఊరొచ్చాక వాళ్ళ దగ్గరే పేకాడడం నేర్చుకున్నాడు మొదటి రోజుల్లో గదిలో కూర్చొని చదువుకుంటుంటే తండ్రి కొత్తలిద్దరు హాల్లో కూర్చొని ఆడుకుంటున్నప్పుడు ఏం పట్టించుకునేవాడు కాదు కానీ ఈ మధ్య వాళ్ళతో ఆటలు అలవాటయ్యాక గదిలో పుస్తకం ముందు పెట్టుకుని కూర్చొని తనని కూడా ఆటకు పిలిస్తే బాగుండు అని చింతింపసాగాడు అతని చదువుకు భంగం కలుగుతుందని వాళ్ళు ఏ ఆదివారం తప్ప పిలిచేవారు కాదు మగవాళ్ళిద్దరు ఈవేళ ఆడపిల్లతో చిత్తుగా ఓడిపోయారు అయితే ఆ ఇద్దరిలో ఎవరికీ ఉక్రోషం లేదు మూడు గంటలు పేక ముక్కల్ని బొత్తి పెట్టి పెట్టిన పెడుతూ ఇహచాలు ఈ రోజుకి అన్నారు రామారావు గారు అప్పుడు మళ్ళీ కాఫీలు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు తయారై బయటకు వచ్చారు కొంతసేపు బీచ్కి పోయి గడుపుదామనుకున్నారు రామారావు గారు ట్యాక్సీలో ఎక్కి బీచ్కి పోయి అక్కడ అరగంట కాలక్షేపం చేశాక సినిమా థియేటర్ ట్యాక్సీలోనే వెళ్ళారు అమ్మాయికి ఇంగ్లీష్ పిక్చర్ అంటే ఎక్కువ ఇష్టం లేదు అయినా పాప నా కోసం వస్తుంది అన్నారు రామారావు గారు యువతి యువకులు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు ప్రకృతిలో ఉన్న చిత్రం ఏమిటంటే చాలా రోజులకు ఎదురు చూస్తున్న ఒక విషయం కానీ విశేషం కానీ ఇవాళ రేపు జరుగుతుందని ఆవేశపడుతూ కూడా పొందుతూ ఉంటారు అది ఏనాటికో ఎదురు చూసినట్లే జరిగాక నిజంగా జరుగుతుందా అన్న భ్రాంతి కూడా కలుగుతుంది కానీ ఎదురు చూడని సంగతి ఆకస్మికంగా జరిగిపోయినప్పుడు ఏ భ్రాంతి కలగదు బ్రతికి బాగుండి ఏనాడో విశ్రాంతితో కూర్చొని చరివిత చరుణం చేసుకునే రోజున తప్ప ప్రమోదాల విషయం కన్నా ప్రమాదాల విషయంలో ఈ మాత్రం బాగా అన్వయిస్తుంది ఇంటర్వెల్ అయ్యి పది నిమిషాలు గడిచాగా హఠాత్తుగా రామారావు గారు రెండు చేతులతో తల పట్టుకొని అబ్బా తల ఎందుకు తిరుగుతున్నట్లుగా ఉంది అన్నాడు దీనంగా అటు ఇటు కూర్చున్న యువతి యువకులు ఇద్దరు తెల్లబోయి ఆయన వంక ఒకసారి చూశారు ఏమిటి నాన్న అని శకుంతల తడయాలని గొంతుతో అడిగింది తలలో ఏదో పోటుగా ఉంది అంటూనే అంత బలమైన మనిషి కుర్చీలో పక్కకు ఒరిగిపోసాగాడు శకుంతల భయంతో వణికిపోతూ ప్రకాశరావు ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది అతని మటుకు జవాబు ఏమని చెప్తాడు అక్కడ ఎక్కువగా మాట్లాడి పక్క వాళ్ళకు విసుగు కలిగించడం ఇష్టం లేక బయటికి పోదాం అన్నాడు ఆమెతో ఇద్దరు చెరువు వైపు బలమంతా ఉపయోగించి పట్టుకున్నారు ఆయన తెలివి పూర్తిగా తప్పిపోకుండా ఉండటం చేత ఎలాగో తీసుకొచ్చి ట్యాక్సీలు పడవడానికి ఎక్కువ కష్టం కాలేదు ఇంటి పోయాక హాల్లో మంచం వాల్చి పడుకోబెట్టారు ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ లేరు రంగయ్య కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రకాశ్రావు వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వస్తా అన్నాడు కానీ రామారాగర్ తెలివిగానే ఉన్నారు అక్కలేదు ఏదో కొంచెం అలసట వల్ల అలా వచ్చింది అనవసరంగా మీరేం శ్రమపడకండి అన్నారు శకుందర నీరసం తగ్గించడానికి లోపలికి పోయి గ్లూకోజ్ కలిపి నీళ్లు తీసుకొచ్చి తండ్రికి పట్టింది రామారాగర్ పూర్తిగా స్పృహను కోల్పోకపోయినా నీరసంగానే ఉన్నారు తన బాధనంతా బయటపెడితే అసలే చిన్నవాళ్ళు కంగారు పడిపోతారేమోనని తనలో తను ప్రకాష్ ప్రకాశ్రావుకైతే డాక్టర్ని పిలుచుకు వద్దామని ఉంది కానీ శకుంతల ఇంట్లో ఒంటరిగా ఉంది ఆమె మరీ భయపడిపోతుందేమోనని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు బహుశా ఆ ఉద్దేశంతోనేమో ఆమె కూడా తన్ని ఎక్కువగా ఒత్తిడి చేయలేదు పది దాడుతుండేసరికి రామారావు గారికి నిద్ర పట్టింది శకుంతల పక్కనే విసురుతూ కూర్చుంది కొంచెం ఎట్లా అయినా ప్రకాశ్రావు కంగారు మనిషి పరిస్థితి ఇలా వచ్చేసరికి ఏమి జరుగుతుందని అతను భయపడసాగాడు చేయవలసిన పని కూడా అతనికి ఏమీ కనిపించలేదు కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని బయట చీకట్లోకి చూస్తూ ఆలోచింపసాగాడు మరో అరగంట అలాగే నిశ్చలంగా అడిచేసరికి కునికిపాట్లు కూడా వచ్చాయి శకుంతల అతని అవస్థను పరికిస్తూనే ఉంది ఆమెకు జాలి వేసింది నిద్ర వస్తే పడుకోండి అంది ప్రకాష్ రావు ఉలిక్కి పడి ఆహా లేదు అన్నాడు లేదేమిటి అవసరం లేకపోయినా ఊరుకునే మేలుకుని ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి మీరు కొంచెం ఆగి నేను పడుకుంటాను అంది ప్రకాష్ రావు లేచాడు అతనికి ఒక సంశయం కలిగింది గదిలోకి పోయి పడుకుంటే శకుంతల ఒంటరిగా ఉండి భయపడుతుందేమోనని ఇలా అనుకుని అతను తటపటాయించసాగాడు అతని వంక పరకాయం చూస్తూ అతని భావం గ్రహించి మీ పక్క తెచ్చుకుని ఇక్కడే వేసుకోండి అని అతని సంశయాన్ని తేలిగ్గా తీర్చింది ఒక ఐదు నిమిషాల వ్యవధిలో అతను అలాగే చేసి అవసరం ఉంటే లేపండి అని ఆమెతో చెప్పి మరో పదిహేను నిమిషాలు గడిచాక నిద్రలో మునిగిపోయాడు ఇంకో అరగంట గడిచాక శకుంతలు కూడా పడుకునేందుకు నిశ్చయించుకుంది తండ్రి ప్రశాంతంగా నిద్రపోవటం చూసి ఆమె నిశ్చింతగా పడుకోవడానికి సంకల్పించింది ఆమె లేచి ప్రకాశం నేల మీద పక్కపరుచుకున్న పడుకోవడం చూశాక ఆమె హృదయమంతా సానుభూతితో నిండిపోయింది అతనికి మంచలేదన సంగతి ఆమె ఎరిగే ఉంది అతని గదిలో అతను ఎట్లా పడుకుంటాడో ఆమె ఇన్నాళ్ళ నుంచి పట్టించుకోలేదు కానీ ఈరోజు తమ దగ్గర పడుకున్న అతనిని ఇలా చూస్తుంటే ఆమెకు బాధ కలిగింది మొదట మంచం తెచ్చుకొని వాల్చుకుందామనే అభిప్రాయం వచ్చినా అతను కింద పడుకుని ఉంటే తన దర్జాగా మంచం మీద పడుకోవటం సవ్యంగా తోచక అభిప్రాయాన్ని తోసిపుచ్చింది లోపలికి పోయి చేప తెచ్చుకుని తండ్రి మంచం పక్కనే వేసుకుంది పడుకోవటానికి ఉపక్రమించబోయే ముందు ఒకసారి ప్రకాశుడు దగ్గరికి వెళ్ళి మోకాల మీద నేల మీద కూర్చొని అతని ముఖంలోకి చూసింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అతనికేం పేడకలు రావట్లేదు కావును అనుకుని నిట్టూర్చింది తర్వాత తన చేప మీదకి వెళ్ళింది లైట్ వెలుగుతూనే ఉంది ఆమెకు ఎంతసేపుకో కానీ నిద్ర పట్టలేదు తర్వాత ఏ కొంచెంసేపు పట్టినా అది కలద నిద్ర ఓ కొనుకు తీసిందేమో అంతలోనే లేచి కూర్చుంది ఉలిక్కిపడి ఆమె ఆపాదమస్తకం అనక సాగింది తండ్రి గట్టిగా మూలుగుతున్నాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు చప్పు లేచి నిలిచింది తండ్రి చేష్టలు చూసేసరికి ఆమెకు ముచ్చవుటలు పోశాయి ఎలాగో ధైర్యం తెచ్చుకుని దగ్గర పోయి చేత కుదుపుతూ నాన్న నాన్న అని పిలిచింది ఆయనకు తెలివి రాలేదు ఏదో బాధతో మెళికలు తిరిగిపోయి మూలుగుతున్నాడు ఒక క్షణం సేపు ఏమి చేయడానికి తోచక శకుంతల భయంగా సందిగ్ధంగా నిలబడిపోయింది తర్వాత తెలివి తెచ్చుకుంది ఇంత రాధాన్యం జరుగుతున్నా ప్రకాశ్రావుకు మెలకు రాకపోవటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది అతని దగ్గర పోయి ఏమండి అని పిలిచింది ఇటువంటి స్థితిలో అతనికి అంత గాఢంగా ఎలా నిద్రపట్టిందో నిజంగా ఆశ్చర్యమే అతను ఉలకలేదు పలకలేదు శకుంతలకు అతన్ని మళ్లీ పిలిచే ఓపికలేదు ఓంగి అతను భుజం మీద చేయి వేసి గట్టిగా కొదిపింది ప్రకాష్ ఉలిక్కి పడిదలేచి కూర్చున్నాడు కళ్ళు చూసి చూసేసరికి ఎదురుగా శకుంతల కనబడింది అతని మైకం వదిలిపోయింది ఏమిటి అంటూ లేచి నిలిచున్నాడు శకుంతల మాట్లాడకుండా తండ్రిని చూపింది రావు అక్కడికి ఒక్క ఉదుటున పోయాడు భుజం మీద చేయి వేసి కుదిపాడు ఆయన పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయి బాధతో కొట్టుకుంటున్నాడు ప్రకాష్ రావుకు ఏం చేయడానికి తోచక ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు డాక్టర్ డాక్టర్ పిలుచుకురండి మీరు మీరు ఒంటరిగా ఉంటారా ఉండకేం చేస్తాను యువతల కొంపలు పోతుంటే పోతుంటేనని శకుంతల భయంతోనూ విసుగుతోనూ జవాబిచ్చింది ప్రకాశ్రావు కూడా ఆమె ప్రశ్నలు అడుగుతూ కూర్చోటానికి ఇష్టపడలేదు ఆ సమయంలో డాక్టర్ని పిలుచుకురావడం తప్పితే అన్నది అతనికి కనిపించలేదు ఒకసారి శకుంతల వంక రామారావు వంక జాలిగా చూసి సరే నేను పోయి వస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి తలుపులు వేసుకుండా చెప్పి ఉన్నవాడు ఉన్నట్లు గబగబా బయటకు చీకట్లోకి వెళ్ళిపోయాడు చెప్పులు వేసుకు వెళ్ళండి అని శకుంతల బలహీనంగా అన్న మాటలు అతనికి వినిపించనే లేదు శకుంతల తలుపులు గడియ వేసి వచ్చి గడియారం వంక చూసింది తర్వాత తండ్రి దగ్గర పోయి విసురుతూ కూర్చుంది అంతకు తప్ప ఆయన అవ్యక్తమైన బాధల్ని నివారించడం ఎలాగో ఆమెకు బోధపడలేదు బాహ్య మానసిక భయాలు రెండు ఆమెను పీడిస్తూ శాంతి లేకుండా చేస్తున్నాయి ఆ రాత్రి ఒంటి గంట వేళ అంత పెద్ద ఇంట్లోనూ శకుంతల స్మృతులు కోల్పోయిన తండ్రి పక్కన ఒంటరిగా దైవాన్ని స్మరిస్తూ పోయిన మనిషి వచ్చేదా కూర్చుంది ప్రకాశ్ రావు వచ్చేటప్పటికి ఒక గంట పట్టింది ఇంటి ముందు కారాగిన చప్పుడేసరికి శకుంతల తలుపులు తీసింది ప్రకాశ్రావు డాక్టర్ గారితో కూడా లోపలికొచ్చాడు కొంతసేపు పరీక్ష చేసి తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ ఇచ్చాడు ఆయన రేపు పొద్దున కదా తెలివి వస్తుంది ఇంకో ఐదు నిమిషాల్లో హాయిగా నిద్రపడుతుంది అన్నాడు ఆయన అసలు ప్రాబ్లం ఏమిటి డాక్టర్ అని ప్రకాశం అడిగాడు అప్పుడే చెప్పేందుకు ఎలా వీలవుతుంది రేపు తెలుస్తుందేమో అయితే ఇవాళకి ఏం భయం లేదంటారా ఆయన చేతులు కడుక్కునేందుకు నీళ్లు పోస్తూ ప్రకాశ్ రావు ఈ పూటకి ఏమైనా మంది ఇవ్వాలా అని అడిగాడు ఇప్పుడు ఎలా వీలవుతుంది అయినా ఇంజక్షన్ ఇచ్చాను కదా అన్నాడు ఆయన తర్వాత కొంతసేపు అక్కడే ఉండి రోగి ముఖ కవళికలు పరిశీలిస్తూ నిల్చుండి ఆయనకు నిద్రపడుతుందని గ్రహించాక ఇక నేను వెళ్తాను రేపు ఎనిమిదింటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఇంటి దాకా రావు వస్తానన్నాడు కారుంది కదా అక్కర్లేదని ఆయన అన్నాడు అంతసేపు శకుంతల ఏమీ మాట్లాడలేదు ప్రతిమలా చూస్తూ నిల్చుంది తర్వాత మాత్రం డాక్టర్ గారు రమ్మరమ్మని అడగ్గానే వచ్చారా అని అడిగింది ఏం వచ్చారు మీ ఫ్యామిలీ డాక్టర్ గారు ఇల్లు నాకు తెలియదాయే ఇద్దరు ముగ్గురు ఇంత రాత్రి రాలేమని విసుక్కున్నారు ఈయన మాత్రం అదృష్టం ఉండి వచ్చాడు అని ప్రకాష్ రావు జవాబిచ్చాడు ఆ రాత్రి వాళ్ళిద్దరిలో ఎవరు తర్వాత నిద్రపోనేలేదు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు రోగిని కనిపెట్టుకుని కూర్చున్నారు మరునాడు ఉదయం ఆరయ్యేసరికి రామారావు గారికి తెలియవచ్చింది ప్రయత్నం మీద పక్కన కూర్చున్న ఇద్దరిని గుర్తుపట్టాడు కొంత ఓపిక మీద ఇదేమిటి రాత్రంతా నేమైనా హడావిడి చేశానా అన్నారు హడావుడి ఏమీ లేదు కాస్త కలవరించారులే అని సమాధానం చెప్పింది శకుంతల నేను లేవచ్చునా మీకు శక్తి ఉందా రామారావు గారు నవ్వి లేవడానికి ప్రయత్నించారు కానీ పూర్తిగా విఫలీకృతులు కావాల్సి వచ్చింది ఇదేమిటి అసలు ఈ భాగం కదిలించలేకుండా ఉన్నాను అని వెనక్కి వాలిపోయారు శకుంతల ప్రకాశం ఆశ్చర్యంగా భయంగా చూశారు అవును ఏమిటి నేను లేవలేకుండా ఉన్నాను అదేం లేదు నీరసం మీద లేవలేకుండా ఉన్నారు అంతే అన్నాడు ప్రకాష్ రావు ఏమనుకున్నాడో ఏమిటో రామారావు గారు కూడా మాట్లాడకుండా ఊరుకున్నారు తండ్రి ముఖంలోకి చూస్తుంటే కళ్ళలో నీళ్లు గిరును తిరిగి తల పక్కకు తిప్పుకుంది శకుంతల ఎనిమిదింటికి డాక్టర్ వచ్చారు ఆశ్చర్యం ఏమిటంటే ఆయన అడిగిన ప్రశ్నలకు ముక్త సరిగా సమాధానాలు చెప్పారు తప్ప నోరు విడిచి నాకేమిటైందని అడగలేదు రామారావు గారు డాక్టర్ గారు రావుని ఇవతలు పిలిచి సీరియస్గానే ఉంది రైట్ పోర్షన్ అంతా పెరాలసిస్ వచ్చింది దాని మీద సెరిబ్రల్ థ్రాంబోసిస్ రావచ్చు రెండు మూడు రోజులు తగ్గకపోతే రోజులు తరబడి తెలివి కూడా తప్పిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పారు ముందు తీసుకుపోవడానికి ఒక గంట ఆగి హాస్పిటల్ రమ్మన్నారు రోగికి ఏమేమి ఇవ్వాలో చెప్పారు తర్వాత రంగయ్య వచ్చాడు నిన్న లక్షణంగా చూసిన యజమాని ఈవేళ ఈ స్థితిలో చూసేసరికి వాడి గుండె నీరైపోయింది జబ్బు నయమైపోయే వరకు ఈ ఇంట్లో ఉండిపోమని శకుంతలు వాడిని అడిగింది ఆ మధ్యాహ్నం శకుంతలు ఎక్కడో ఉంది పళ్ళు అవి తీసుకురావడానికి రంగయ్య బజార్కు వెళ్ళాడు రావు ఆయన దగ్గర కూర్చొని ఉన్నాడు ఏనుగు లాంటి వాణ్ణి రోగం రోస్టు నా దగ్గరకు రాలేవని గర్వపడేవాడిని అటువంటిది ఒకేసారికి పెద్దదే వచ్చింది అని ఆయన విషాదంగా అన్నాడు ఏమి భయం లేదని డాక్టర్ చెప్పాడు తగ్గిపోతుందట నేను చాదస్తంగా మాట్లాడుతున్నానని అనుకోబోకండి డాక్టర్లు అలానే చెప్తారు ఆవిడ పోయినప్పుడు అలాగే అన్నారు అటువంటి మాట అనుభోకండి శకుంతల వింటే బాధపడుతుంది ఏమీ లేదు అల్లుడు గిల్లుడు రావాలని నాకేం కోరికలేదు కానీ ఆడదానికి భర్త అవసరం కదా ఆ బాధ్యత కూడా తీర్చివేస్తే బాగుండు అనిపిస్తుంది ఆయన ధోరణి చూసి ప్రకాశ్రావుకి విచారం కలిగింది ఏనాటికైనా ఊకూతునుకు వంటి రామారావు గారి నోటి నుంచి ఇటువంటి మాటలు వినబడతాయని తన కళలో కూడా భావించలేదు అంతవరకు ఎందుకు ఎంత గొప్పగా హాయిగా మాట్లాడారు ఇవాళ పరిస్థితి మొత్తం తారుమారైపోయింది తిరిగి ఆయనే అన్నాడు నాకు చావంటే భయం లేదు ఉదయం డాక్టర్ మీద రహస్యంగా చెప్తుంటే అనుమానం వేసింది పిరిగితనం కాదు శకుందర గురించే ఆందోళన ఆయన కొద్దిగా ఆయాసం వచ్చింది వగురుస్తుంటే ప్రకాశ్రావు అన్నాడు ఎందుకు ఆయాసం తెచ్చుకుంటారు పడుకోండి అని కష్టం మీద నవ్వి జీవితంలో నాకు అభిమానమైంది అతిగా మాట్లాడడం నాకు ఓపిక ఉన్నంతవరకు మాట్లాడతాను అని కొంచెం ఆగి ఇప్పుడు నాకు ప్రాణం పోదే అనుకోండి నయమవుతుంది కానీ రేపు ఇంకో రోజున హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది అప్పుడేమవుతుంది చివరి దశలో మాట్లాడుకోవాల్సిన విషయాలు మధ్య దశలోనే మాట్లాడుకుందాం బలహీనత ఒక్కటే ప్రాణం పోవటానికి కారణం కాదు బలంగా ఉండటం ఒక్కటే ప్రాణం కాపాడటానికి కారణం కాదు ఆయన వాదించి లాభం లేదని ప్రకాష్డు నిశ్శబ్దంగా వినటానికి నిశ్చయించుకున్నాడు ఈ లోకంలో శకుంతలకు నేను తప్ప వేరెవ్వరూ లేరు నేను పోతే అని వృద్ధ కంఠంతో స్నేహపాత్రులైన వారిగా నాకు మీరు ఒకరే కనిపించారు మీరు దానికి ఏమైనా సహాయపడగలరా అన్నారు ప్రకాష్ రావు కొంచెం ఉలిక్కిపడి ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశాడు లేనిపోని కోరికలు కోరి ఇష్టంగా ఉన్నా లేకున్నా ప్రమాణాలు చేయించుకోను దాని జీవితం ఒక మార్గంలో పడే వరకు అంగరక్షకుడిగా ఉండండి వాగ్దానాలు చేయనవసరం లేదు సరే అంటే చాలు సరే అని ప్రకాష్ రావు దృఢంగా అన్నాడు బంధువుల గురించి నాకు ఎప్పుడూ మంచి అభిప్రాయం లేదు ఎవరో బంధువులు ఉన్నారని కానీ ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి కబుర్లు పంపడం కానీ ఇష్టం లేదు స్నేహపాత్రుడు వారు మీ వంటివారు ఒక్కరు చాలు అన్నారు రావుకి ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు ఆయన కొంచెం నవ్వి సంగతుల గురించి మీరు విషయం తెలుసుకోవాలి ఆమె మనసులో ఉన్నది ఏది సగం కంటే ఎక్కువగా బయట పెట్టదు అది గ్రహిస్తే చాలు అని అన్నాడు ఆ తర్వాత బహుశా ఈ నలభై ఐదేళ్ల జీవితంలో జరిగిపోయిన ముఖ్య సంఘటనలు ఏవో ఒకదాని తర్వాత ఒకటో ఒకదాని మీద ఒకటో ఆయన మనసులో మెదులుతూ ఉండవచ్చు చిరునవ్వు పెదాలపై నాట్యం ఆడుతుండగా మాట్లాడకుండా పడుకున్నారు ప్రకాష్ రెండు మూడు నిమిషాలు అక్కడే మౌనంగా కూర్చుండిపోయి అక్కడికి శకుంతల జావగ్లాస్తు రావటం చూసి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం పది గంటలకు ప్రకాష్ తన గదిలో కూర్చుని ఉన్నాడు నుంచి జరిగిన వివిధ సంఘటనల చేత అతని మనసంతా కల్లోలమైపోయింది వేలకి తిండ్రి సరిగ్గా నిద్ర లేకపోవటం చేత ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు నిన్నటిలాగే ఇవాళ కూడా ప్రైవేట్ కురాలు వస్తే ఒంట్లో బాగలేదని చెప్పకుండానే పంపేశాడు ఇంతలో బయట నుంచి పోస్ట్మెన్ కేక వినబడగా వెళ్ళి ఒక కవర్తో తిరిగి వచ్చాడు అది ఇంటి దగ్గర నుంచి వచ్చిందని తెలుస్తూనే ఉంది చించి చదివాడు చదవటం పూర్తయ్యేసరికి అతను నిరుతుడయ్యాడు అతనిలో ఆవరిస్తున్న ఆలోచనలు ఇంకా ఒక స్థాయిలో చేరుకోకముందే తండ్రిని పడుకోబెట్టి ఆ గదిలోకి వచ్చిన శకుంతల ఎక్కడి నుంచి ఉత్తరం అని అడిగింది ప్రకాష్ జవాబు చెప్పకుండా రాన్పడిపోయి చూశాడు తర్వాత జీవం లేనట్లుగా చేతులని ఉత్తరం ఆమెకు అందించాడు ఆమె చదివింది ఇంకా మూడు రోజులుంది అంది తల ఎత్తే అతని కళ్ళలోకి చూస్తూ మీరు ఇవాళే బయలుదేరి వెళ్ళాలా ఏం చెప్పాలో ప్రకాశ్రావుకు తెలియలేదు అన్నగారి పెళ్లి ఇంత త్వరలో నిశ్చయించబడటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నగారి తత్వం అతనికి తెలుసు ఇప్పుడప్పుడే వివాహానికి ఒప్పుకోవడని కూడా అతను భావించాడు కానీ ఇలా జరిగిపోయింది ఏంటి ఇరుకుల చిక్కుకున్నట్లు అతను బాధపడ్డాడు వెళ్ళడమా మానడమా వెడితే ఎలా మానితే ఎలా ఏదో నిశ్చయించుకొని నేను వెళ్ళను అన్నాడు అదేమిటి అంతే వెడితే ఎలా వెళ్ళకపోతే ఎలా అతని మనసులో ఇరుపక్షాలు జరుగుతున్న పోరాటంలో శకుంతలకు వైపు నిలిచి మాట్లాడింది తిరిగి ఆమె అంది సాక్షాత్ అన్నగారి పెళ్లికి వెళ్ళకపోతే ఏమనుకుంటారు మీరు అలా ఎందుకు నాకు అర్థమైంది కానీ మీరు ఒంటరిగా జబ్బుతో ఉన్న తండ్రితో ఎలా ఉండగలరు శకుంతుల నవ్వి రోగాలు రాకపోతే ఒక మనిషి వచ్చాక ఒక మనిషినా ఏమిటి ఎన్నో సంవత్సరాలు ఆయనతో నేను గడిపాను మీరు లేకపోతే నాలుగు రోజులు ఉండలేనా అంది విచారంతో కూడిన కంఠంతో మీరు అతిశయోక్తిగా భావించుకున్నా సరే నాకు వెళ్ళాలా లేదు నాకు తెలుసు ఆమె దృఢంగా అంది మీ గురించి నాకు చాలా సంగతులు తెలుసు అవసరం వచ్చినప్పుడు ఇవతల ఏమైపోతుందో అని అటపటాయించడంలో అర్థం లేదు మీరు వెళ్లాల్సిందే ప్రకాష్ స్వామితో ఏమీ మాట్లాడలేకపోయాడు తన ప్రయాణం ఇహ ఎలాగూ తప్పదని అతనికి బోధపడింది అందుకని సన్నాహాలు చేయసాగాడు ఈరోజు కూడా ఇక్కడే ఉండి మరునాడు తెల్లవారు జామున బయలుదేరి వెళ్లాలని అతని సంకల్పం రామారావు గారితో ఈ విషయం చెప్పడానికి అతను జంకాడు చివరికి సగుంతలే చెప్పింది ఆయన నవ్వి భయమెందుకు పది మంది మనుషులుని చేసేదేమిటి తప్పకుండా వెళ్ళిరండి అన్నారు ఆ రోజు తను అక్కడే ఉండి చేయదాల్సిందంతా చేశాడు ప్రకాశవ్ రంగయ్యను వేయి కళ్ళతో కాపాడుతుండమని మరీ మరీ చెప్పాడు మరోనాటి ఉదయం శకుంతలకు నాలుగున్నరకు మెలకు వచ్చింది ప్రకాశం లేపాలని ఆమెకు వెంటనే గుర్తుకొచ్చింది పోయి లేపింది ప్రకాశవ్ కళ్ళు నలుపుకుంటూ లేచి టైం అయిందా అంటూ ఆదురుత పడుతూ నిల్చున్నాడు ఒక గంటలో ప్రయాణానికి సిద్ధమైపోయాడు రంగయ్య బండి పిలుచుకొచ్చేందుకు పోయాడు అతనికి ఏదో లోటుగానే ఉంది సిమితంగా వెళ్ళలేకుండా ఉన్నాడు అతని గదిలోంచి బయటకు రాబోతుండగా శకుంతలే లోపలికొచ్చింది ఒక విషయం ఆమెను ఉంది ఆ మాటే అన్నాడు బయటికి అడగండి ఎందుకు తడబడ్డాడు నోరు జారి చప్పున మాట బయటికి రాలేదు గుడ్లు మిడికిరిని చూడటం తప్పితే ఏమీ చేయలేకపోయాడు అతని అవస్థ చూస్తూ శకుంతల సరేలేండి అంటూ బయటికి వెళ్ళిపోయింది అతను ఆ కంగాలో ఏమి చెప్పడానికి తో మాట కంటే చేతకే అనాలోచితంగా ప్రాముఖ్యమిచ్చి తొందరపడి ఆమెను పట్టుకుని ఆపి నా మీద కోపం లేదని చెప్పండి అన్నాడు ఆమె తన వంక తెల్లబోయి చూసి తర్వాత గట్టిగా నవ్వి భలేవారే నాకేం కోపం లేదు అంది ఇంతలో రంగయ్య బయట నుంచి కేక వేశాడు రామారావు గారితో చెబుదామంటే ఇంకా నిద్ర నుంచి లేవలేదు రావు తేలికబడిన హృదయంతో బండిలోకి వచ్చి కూర్చొని పోనీ అన్నాడు చాలా రోజుల నుంచి బోసిపోతున్న ఇల్లు కొన్ని రోజుల నుంచి కలకల్లాడిపోతుంది ఇంటికి వచ్చింది క్రమక్రమంగా బంధుమిత్రులంతా రాసాగారు మగపళ్లి వారు కావటం వల్ల చేయవలసిన పని ఎక్కువ లేదు రాధ చాలా చురుకైన పిల్ల కావటం వల్ల ఉన్న కొద్ది పనిని తెలివితేటలతోనూ సమర్థతతోనూ నిర్వహించసాగింది నారాయణకు గుడివాడ సంబంధమే స్థిరపడింది అతను పెద్దగా జోక్యం కూడా కలిగించుకోలేదు ఏమాత్రం అశాంతి మనస్తాపాలు లేకుండానే ముహూర్తం నిశ్చయింపబడింది నారాయణ చెప్పింది ఒక్కటే ఎవరేమి సలహాలు చెప్పినా అతను వినిపించుకోలేదు తను విడవలేదు నా కట్నం అక్కర్లేదు అని మొదటి నుంచి అంటున్నాడు అలాగే చేశాడు ఒకరోజు అందరి ఇళ్లలోనూ పిలుస్తూ రాధ తండ్రి గారి స్నేహితుడు కనుక గంగాధరం గారి ఇంట్లోనే పిలవటానికి వెళ్ళింది అంతకు ముందు దాకా వాకిట్లో కూర్చొని చుట్టూ కాల్చుకుంటున్న ఆయన లోపలిపోయి ఆడవాళ్లతో ఏమి చెప్పాడో వాళ్ళు తలుపులు బిడాయించుకున్నారు రాధ పిలిచి చూసింది కానీ జవాబు లేదు ఆమె కొంచెం అవమానంతో ఇంటికి వచ్చినప్పుడు తండ్రితో ఈ విషయం చెప్పింది ఆయన ఒకసారి ఆకాశాన్ని చూసి మళ్లీ తలదించుకున్నాడు ముసలమ్మ గారి శరీరంలో అలానే ఉంది మనవడి పెళ్లి అవుతున్నదంటే బ్రహ్మానందపడింది కానీ ఆవిడ గారి పెత్తనం చేద్దామంటే బొత్తిగా వీలు లేదాయే మంచం మీద నుంచి కదలలేదు ఆయన ఉత్సాహాన్ని ఆపుకోలేక కోడల్ని పిలిచి అప్పుడప్పుడు ఏవేవో ఆజ్ఞలిస్తూ ఉండేది ఆవిడని పెళ్లి అయిపోయే వరకైనా జీవించి ఉండేటట్లు చేయాలని చిదంబరం ఆవిడ మందుల కోసం ఆహారం కోసం బాగా డబ్బు ఖర్చు చేయసాగాడు మందుల నిమిత్తం అయితేనేమిటి పెళ్లి ఖర్చులకు అవసరాలకైతేనేమిటి డబ్బు మంచినీల ప్రాయంగా ఖర్చు కాసాగింది ఈ అపరిమితమైన ఖర్చును చూసి నారాయణకు భయం వేసింది తన పెళ్లి ఇంత ఆడంబరంగా చేసి బోరడు ఏం చేయటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ ప్రతిదానికి అడ్డంకులు చెప్తుంటే వాళ్ళు విసుకుంటారేమోనని ఊరుకునేవాడు ఈ మనుషులకు ముందు ఆలోచన ఏమి లేదేమిటా అని తనలో తనే వెధ చెందుతూ ఈ విధంగానే ఇంకా కొంతకాలం ప్రవర్తిస్తే వీళ్ళ గతి ఏమవుతుందోనని కుమిలిపోయేవాడు పెళ్లికి చిదంబరం తమ్ముడికి కూడా శుభలేక రమ్మని మరీ మరీ ప్రాధాయపడుతూ ఉత్తరం వెళ్ళాయి కానీ అందరూ బయలుదేరే రోజునన్న ఆయన ఆగమం కానీ ఆయన దగ్గర నుంచి వర్తమానం కానీ ఏమీ లేదు ముస్లిమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంటూ వాడెక్కడ్రా నేనేనాడో చచ్చిపోయానని వాడు భావించాడు ఈ అసూలు పోయే లోగ ముసలి తల్లిని ఒక మాటన చూడటానికి వాడు రాడు అంది అన్నపూర్ణ భర్తతో సహా రెండు రోజులు ముందుగానే వచ్చింది ప్రకాశ్రావు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా కనిపించి హాయిగా నిట్టూర్చాడు అన్నపూర్ణ భక్త ముకుందరావు ప్రకాశ్రావు ఇద్దరూ ఆ సాయంత్రం షికారు పోయినప్పుడు ముకుందరావు బావమర్తిని అడిగాడు చదువులా సాగుతుంది అని ఏదో ఇద్దరు ఒకరి ముఖాలకు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఏదో వ్యక్తిగత వింతలు వెధలు వాళ్ళ ముఖాల క్షణకాలం మెరిసి ఆ నవ్వులో మిశ్రితమైపోయాయి ప్రకాశ్రావు కొన్ని కొన్ని విషయాలు ఎంత అమాయకంగా ఉంటాడంటే ముకుందరావు ఈసారి మీ అక్కయ్య నాతో పాటు తీసుకుపోను అని అన్నప్పుడు అతనికి ఏమాత్రం అర్థం కాలేదు ముకుందరావు చిన్నగా నవ్వి ఇంకో మూడు నెలల దాకా రానంటుంది అన్నాడు ప్రకాశ్రావుకి ఇంకా కోపం వచ్చి ఎందుకు రానంటుంది నీకు అక్కడ ఇబ్బందిగా ఉంటుందా ఎంత పుట్టిలైతే మట్టుకు పెళ్ళైన పిల్లలు నెలల తరబడి వేసుకుని కూర్చుంటారా అని అన్నాడు అంతే ఎందుకు నేను అడిగాడు ముకుందరావు జవాబు చెప్పకుండా మరి కొంచెం నవ్వి ఊరుకున్నాడు అతను ఎందుకు నవ్వుతున్నాడు ప్రకాష్ రావుకి అర్థం కాలేదు ఇంటికి పోయాక తల్లి దగ్గర పోయి చంటి పిల్లాడిలా అడిగాడు ఆడు కూడా నవ్వేసి అది అంతేలే అన్నది ప్రకాష్ రావు ఉక్రోషంతో చూస్తున్నాగా అందరు నవ్వటం తప్ప సరిగా చెప్పరేం అన్నాడు ఆ సమయానికి రాధ కూడా అక్కడే ఉంది ఆమె కూడా నవ్వుతూ అంది కదా మద్రాసులో నేర్చుకునేది ఈ మాత్రం జ్ఞానమేనా అయితే రాధ నీ ఉద్దేశం నేను అక్కడ ఉండి వాళ్ళు వీళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారో నేనా మరి లేకపోతే నీకు మాత్రం తెలియదేమిటన్నాయి అక్క ఇంకా మూడు నెలల్లో బుజ్జిగానే ఎత్తుకుంటుంది ప్రకాశం ముఖం సిగ్గుతో ఎరబడిపోయింది తను ఇంత తెలియనివాడు ఏమిటా అనుకుని అక్కడే ఉంటే వాళ్ళు ఇంకా నవ్వుతారని బయటికి వెళ్ళిపోయాడు లోపల నుంచి ఈ సంభాషణ ఆలకిస్తున్న అన్నపూర్ణ ముసిముసి నవ్వులు నవ్వుకుంది మరునాడు ఉదయం పెళ్లివారంతా బళ్ల మీద స్టేషన్కి వెళ్లారు అక్కడి నుంచి మరీ ముహూర్తం రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి పన్నెండున్నర అయింది ఎవరి గొడవల్లో పెళ్ళివారి ఇల్లు చాలా పెద్దదే చుట్టూ విశాలమైన ప్రదేశం చాలా ఉంది రాధకు నిద్ర వస్తుంటే ఆపుకునే ప్రయత్నంలో బయటకు వచ్చి నిలబడింది లోపల ఒక్కబోస్తుంది రాధ ప్రాణానికి ఇక్కడ హాయిగా అనిపించింది లోపల నుంచి బయటకు బయట నుంచి లోపలికి అప్పుడప్పుడు మనుషులు తిరుగుతున్నా లోపల హడావుడి అలవాటు పడి ఉండటం వల్ల నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది ఆమెకు ఒకచోట స్తంభానికి అనుకుని నిలబడిపోతూ పక్క నుంచి వస్తున్న ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపడింది అన్నాయి అంది ఇదేమిటి రాధ ఇక్కడున్నావే మన అతను ఆశ్చర్యంతో అడిగాడు నువ్వు ఇక్కడే ఉన్నావేం లోపల ఆ గోల భరించలేక కాసేపు ఊపిరి పిలుచుకుందామని ఇక్కడికి వచ్చాను నువ్వు నేను అంతే లోపలికి పోదాంరా ఇప్పుడే వచ్చాను కొంతసేపు ఉండి వస్తాను సరే అని ప్రకాశ్ వెళ్ళిపోబోయాడు రాధకేదో తోచి ఉండు ఒక్క విషయం అడుగుతాను తను చెబుతావన్నాయి అంది ప్రకాశ్రావు తెల్లబోయి నిలబడి అడుగమ్మా అన్నాడు ఎంతైనా నీ దగ్గర డబ్బు ఉండదు కదా ఈ కొత్త బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ కూడా స్తంభాలకు కట్టి ఉన్న బల్బుల వల్ల అక్కడక్కడ వెలుతురుగానే ఉంది ప్రకాష్ ఒకసారి తన కేసు చూసుకున్నాడు అది ఆనాడు తనకు శకుంతలు ఇచ్చిన గుడ్డ తర్వాత కుట్టించుకున్నాడు హఠాత్తుగా చెల్లి నోటి నుంచి ప్రశ్న వస్తుందని అతను ఊహించలేదు తెల్లబోతు ఏం చెప్పనా అని ఆలోచించసాగాడు రాధ అతను ఏం చెప్తాడా అని చూస్తుంది కొంచెం ఆగి ఏదో ఊహించుకొని అతను అన్నాడు నేను ప్రైవేట్ చెప్తాను కదా అందులో ఒక అబ్బాయి నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం అన్నయ్య పెళ్ళి తెలుసుకుని కుట్టించి ఇచ్చాడు ఈ జవాబు చెప్తూ తనంతా నీచపరుచుకుంటున్నందుకు ప్రకాశ్రావు చాలా బాధపడ్డాడు నిజంగా ఏ ప్రైవేట్ కూరారు తండ్రైనా అలా చేస్తే తను తీసుకుంటాడా రాధ అతని మాటలు నమ్మింది మనసులో జాలి కూడా పడింది ఇంకా అక్కడ ఉంటే ఇటువంటి ప్రశ్న ఏం వేస్తుందని భయపడి ప్రకాష్ రావు మెల్లగా లోపలికి వెళ్ళిపోయాడు రాధ ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకుంటూ అక్కడే నిలబడింది ఇంతలో లోపలించి మంగళ వాయిద్యాలు వినిపించసాగాయి ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది అటువైపు చూసింది ఇల్లంతా లైట్లతో కళకళలాడుతూ వైభవంగా ఉంది లోపలందరితోనూ సరదాగా ఉండకుండా ఇక్కడ వచ్చినందుకు తనను తాను ఎన్నించుకుంటూ కదలబోయింది ఇంతలో వెనక నుంచి రాధ అన్న పిలుపు విని మృదువుగా వినపడి తుల్లిపడి ఆగిపోయింది వేగంగా కొట్టుకున్న గుండెతో వెనుతిరిగి చూసింది అక్కడ ఆనందరా నిలబడి ఉన్నాడు అతను నారాయణరావు స్నేహితుడు అవటం వల్ల పెళ్లికొచ్చాడు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ రాధాని పిలవడానికి సాహసిస్తున్నాను క్షమించండి ఆమె అక్కడి నుంచి ఒక దూకులో లోపల పోదామనుకుంది అతను అలాగే తొందరపడి తనను కదలనీయకుండా పట్టుకుంటాడన్న భయంతో కదలలేక కోయ్యబారి నిలబడిపోయింది చాలా రోజుల తర్వాత మళ్ళీ చీకటి రాత్రి అయోమయ పరిస్థితుల్లోనే మనం కలుసుకోవటం ఆశ్చర్యంగా ఉంది కదూ రాధ విసుక్కుంటూ ఈ ఉపోద్ఘాతాలన్నీ ఎందుకు ఈమె చెప్పదలుచుకుంటే త్వరగా చెప్పండి అనంది అవును మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు తుల్లిపడి అతని నకసిక పర్యంతం చూడాలని వ్యర్థ ప్రయత్నం చేసింది ఈ ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో రాధకు తెలియదు ఏ సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి జారుకుందాం అనుకుంది అలా చేయటం కూడా ఆమెకు సాధ్యం కాలేదు ఈ ఆనందరావు ఎప్పుడు ఇంతే అయోమయ పరిస్థితుల్లోకి అమాంతం పడవేస్తాడు అంచేత అతను ఆమె ఎప్పుడూ అభినందించలేదు కొంచెం కటుగా సమాధానం చెబుదామనుకుంది కానీ హఠాత్తుగా ఏదో యోచన ఆమెకు రాగానే నిలువున వనికి ఆ అభిప్రాయాన్ని మార్చుకోసాగింది అసలు ఈ పెళ్లి ఈ హడావుడి అంతా చూస్తుంటేనే ఆమె మనసు అదో విధంగా అయింది పెళ్లి అనేది మానవుని విద్యుత్ ధర్మాలలో ఒకటి ఆలోచించగా అతను అడిగిన దాంట్లో తప్పేం లేదని ఆమెకు తోచింది జీవితానికి అంతటికి సంబంధించిన సమస్య కాబట్టి పెంకిగా కాకుండా ముర్దుగా జవాబు చెప్పాలి అనుకుంది మీరు దురదృష్టితో మాట్లాడుతున్నారా అని అడిగింది అంటే అంత తెలియని వాడిననే నీ ఉద్దేశమా కాకపోవచ్చు ఈ విషయంలో మీకు మీ ఇంట్లో సర్వస్వతంత్రం లేదనుకుంటాను అతనేమి చెప్పకముందే తిరిగి ఆమెంది చూడండి మీకు మాకు చాలా భేదాలున్నాయి ముఖ్యంగా మీకు డబ్బు ఉంది మాకు లేదు బీద పిల్లలకు బీదమగుడి రావడం సాధారణంగా రివాజు పెద్దవాళ్ల ఇష్టాయిష్టాలను గమనించకుండా ఉద్రేకం కొద్ది మనం లోతుగా ఆలోచించడం మంచి పని కాదు ముందు మీ వాళ్ళని ఒప్పించేందుకు ప్రయత్నం చేసి సఫలు కండి తిరిగి ఆనాడు చేయండి వస్తాను అని అక్కడి నుంచి బిరబెర లోపలికి వచ్చేసింది ఆమె ఏమైనా అవతలవాడి మనసుకి బాధ కలిగేటట్లు మాట్లాడి ఉంటే ఆ తప్పు ఆమెది కాదు అవతల వారిది కాదు ఆ పరిస్థితిదే కన్నా ఈసారి ఆమె యువకుడి మనస్తాపాన్ని మనోవ్యధను బాగానే అర్థం చేసుకోగలిగింది ఆమె చేసిన పనిల్లా ఏమిటంటే అతని మనసులోని భావాలు తగినట్లు అతని చేత ఆకర్షింపబడేటట్లు మృదువుగా మాట్లాడకపోవటం ఉద్రేగాలకు లోనై సహజంగా మాట్లాడింది రాధ లోపలి వెళ్లేసరికి అక్కడ చాలా సందడిగా ఉంది మధ్య ఒక చోట కూర్చున్న ప్రమిళ రాధ పట్టును లాగుతూ ఎక్కడిపోయావు ఇంతసేపు అని అడిగింది కాస్త ఊపిరి పిలుచుకుందామని అని అన్నం చూసింది ఆమె నిజంగా పెళ్లి కళ అంటే ఏమిటో రాధకు ఇప్పుడే తెలిసింది నారాయణ ఇంత కళగా ఆనందంగా ఎప్పుడూ కనబడలేదు లైట్ వెలుగులో ఉత్సాహంతో ప్రచురల్లిపోతున్న నారాయణ ముఖం కేసి తెరిపార చూసి రాధ మా అన్నయ్యకేం అనుకుంది గర్వంగా తెర యువతల కూర్చున్న సుగుణ కేసు చూసింది తన వదిన ఆమెకు ఒళ్లంతా పులకరించింది పెళ్ళిక ప్రేమల ఒకతే వచ్చింది ఆమె రాధ పక్కనే కూర్చొని జరిగేదంతా శ్రద్ధగా పరికిస్తుంది వధూవరు తలంబ్రాలు పోసుకుంటున్న సమయానికి రాధ నాయనమ్మ వైపు చూసింది ఆవిడను ఒక మూల మంచం వేసి జరిగేదంతా కనబడేటట్లు పడుకోబెట్టారు ఆవిడను రైల్లో ఎక్కించి ఇక్కడ తీసుకురావటం చాలా ప్రయాసమైన పనిగా పరిణమించింది ఇప్పుడు అక్కడ కూర్చొని పత్తికాయలంత కళ్ళు చేసుకుని లేని ఒప్పికతో కార్యక్రమాన్ని అంతటినీ ఉత్సాహంతో పరిశీలిస్తుంది రాధ వృద్ధురాల నేత్రాల నుండి నీరు ధారగా ప్రవహించడం గ్రహించింది ఈవిడ ఈ భూమి మీద ఇంకా ఎక్కువ రోజులు ఉండదు అని ఆమె అనుకుంది ఆ రాత్రి పెళ్లి దిగ్విజయంగా అయిపోయింది మరునాడు పెద్దలు పిన్నలు అంతా సమూహంగా కూర్చున్నప్పుడు ఆనందరావును ఒకరిద్దరు బులుబులు వాయించుకుని బలవంతం చేశారు వాళ్ళ బలవంతం చేత అతను శ్రమ అనుకోకుండా ఆ జంత్రా ఇక్కడ తీసుకొచ్చాడు ఒకవైపు మగవాళ్ళు మరోవైపు ఆడవాళ్లు కూర్చున్నారు రాధ కలకల్లాడిపోతున్న ముఖంతో ప్రమీల పక్కగా ఒక చోట కూర్చుంది ఆనందరావు ద్విగుణోత్సాహంతో తన చాతుర్యం చూపడానికి సిద్ధపడ్డాడు ఒకరి గంట సేపు అక్కడున్న వాళ్ళందరినీ ముగ్ధుల్ని చేసి వేసారంటో అతిశక్తి కూడా ఏమీ లేదు ఆ సమయంలో అంతమంది ఆడవాళ్ళ మధ్య కూర్చున్న కళ్ళు చెమర్చడం అతను కనిపెట్టకపోలేదు ఈ పెళ్లిలో వాసు ఏమీ జోక్యం కలగజేసుకోలేదు ఒక మూల కూర్చొని చూడటం తప్పితే వాడి పని ఏమీ లేదు అలా చేయమని రాధ వాడితో చెప్పింది ఆ సాయంత్రం పెళ్లి వారంతా ఇంటికి మరలారు మూడు నిద్రల కోసం వచ్చిన సుగుణతో రాధ పరిచయం అభివృద్ధి చేసుకుంది కొత్త పెళ్లి కూతురు కావటం వల్ల ఆమె అడుగుతీసి పెట్టడానికి కూడా విడియపడుతుంది ఈ సమయంలో రాధ సహకారం కనుక లేకపోతే ఆమె పరిస్థితి మరీ దుర్భరంగా ఉండేది ఇంటికి వచ్చాక నారాయణ పరిస్థితి విచిత్రంగా మారింది ఇది ఒరకటి మాదిరి స్వేచ్ఛగా ఇంట్లో సంచరించలేకపోతున్నాడు ఏదో అనుమానంతో అటు ఇటు చూసి నడవలసి వస్తుంది కొన్ని కొన్ని గదుల్లోకి పోవటం అసలు పూర్తిగా మానుకున్నాడు రాధకు సుగుణం చూస్తే తృప్తిగా ఉంది తను కోరినలాంటి వదిన వచ్చిందని ఆమె భావించింది తీరిక చిక్కినప్పుడల్లా వదినతో మాట్లాడడానికి ఉవ్విల్లురుతుంది రాధ మబ్బు పట్టిన ఆ సాయంత్రం ఇంట్లో మగవాళ్లంతా బయటికి వెళ్లారు అన్నపూర్ణ లోపల తల్లి దగ్గర కూర్చొని ఏదో లోకాభిరామాయణం చెప్తుంది ముసలమ్మగారు ముక్కుతూ మూలుగుతూ మధ్యనదిలో పడుకుని ఉంది రాధ సుగుణాన్ని బలవంతంగా చేయిపుచ్చుకొని బయట ఉన్న ఖాళీ ప్రదేశంలోకి తీసుకొచ్చింది కాటుక పెట్టుకున్న ఆమె కళ్ళు అమ్మ వేసిన పూలదండ ఆమె ధరించిన వంగపండు రంగు చీరలో వదిన చాలా ముచ్చటగా కనపడింది రాధకు ఈ ప్రదేశాన్ని శుభ్రపరిచయం అని అడిగింది సుగుణ రాధ నవ్వేంది ఎవరు శ్రద్ధ వహిస్తారు మా ఇంట్లో అంతా అదో రకం తత్వం వదినా ఎవరు గొడవ వారదే కానీ ఇటువంటి వాటిలో శ్రద్ధ వహించరు ఇదంతా చేయాలని నాకు ఉంది కానీ ఎప్పటికీ సుగుణ మౌనంగా తల ఊపింది నేను వేసిన మొక్కలు చూడు ఈ గులాబీ మొక్క అప్పుడే మొగ్గలు వేస్తుంది సుగుణ ముఖం సంతోషంతో వికసించింది అయ్యో ఈ కనకాంబరం చచ్చిపోయినట్టుంది రెండు రోజులు ఇక్కడ లేకుండేసరికి నీళ్లు పోసే దిక్కులేదాయే సుగుణ మాము విచారంతో ముగిలించుకుంది ఇద్దరు ఇంకా కొంచెం ముందుకు సాగిపోయారు ఒకచోట ఏదో కనిపించి ఆగిపోయింది ఈ గొయ్యి చూసావా ఇక్కడెవరో దొంగతనంగా గొయ్యి తవ్వారు దొంగతనంగానా ఎందుకు ఈ ఊలో వెర్రిబాగుల అబ్బాయి ఉన్నాడు వాడి పేరు కృష్ణుడు ఇక్కడ నిధి ఉందని వాడికి ఎవరో చెప్పారట అప్పటి నుంచి ఇక్కడ ఒక కన్నేసి ఉంచాడు మేము ఊళ్ళో లేకపోవడం చూసి వచ్చి తవ్వినట్టున్నాడు రేపు వాడి పని పడతాను అన్నది రాధ కోపంతో సుగుణ కళ్ళు ఆశ్చర్యంగా ప్రకాశించాయి ఇంతలో టక్కు చప్పుడు చేసుకుంటూ అరుగు మీదకి వాసు వచ్చి అక్కా అని పిలిచాడు ముందు వాడు వదినని చూసుకోలేదు తర్వాత గమనించి సిగ్గుపడి లోపలికి వెళ్ళబోయాడు రాధ తలెత్తంది ఎందుకు వెళ్ళిపోతావు వదినని చూసా ఆమె ముందు సిగ్గేమిట్రా తర్వాత ఆమె సుగుణం చేయి పట్టుకుని వాడి దగ్గర తీసుకెళ్ళి ఒరే వదిన పిలు అనంది మొదట సిగ్గుపడ్డాడు పిలు వదినా సుగుణ అర్ధ నేత్రాలతో వాడి కేసు చూసింది అభాగ్యుడైన మా తమ్ముడు అని రాధ కంఠం వనికింది తర్వాత వాడిని చూస్తూ నువ్వు లోపల పోయి పడుకోమ్మా మేమిద్దరం కొంచెం మాట్లాడుకుని మాట్లాడుకొని వస్తామంది రాధ వాడు నెమ్మదిగా వెళ్ళిపోయాడు మళ్ళీ ఇద్దరు పూల మొక్కలున్న ప్రదేశంలోకి పోతుంటే సుగుణ అలా ఎందుకు జరిగింది అని అంది రాధ తలెత్తి తన విశాలమైన నయనాలతో ఆమె వంక చూస్తూ మా తమ్ముడి విషయమా అంది వాసుగోడి విషాద కాదనంత రాధ వివరంగా చెప్పింది చివరకు వాడిని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది వదిన కొన్ని నెలల క్రితం వరకు వాడు మనలా రెండు కాళ్ళు ఉన్నవాడు వాడి స్థితిని చూసుకుని వాడు ఎంత సిగ్గుపడతాడో తెలుసా తన గురించి ఇద్దరు ఏమని అని ఒకటే ఇది నీతో మాట్లాడడానికి కూడా వాడు అందుకే జడిశాడు కొత్త వాళ్ళు కనిపిస్తే పోయి దాక్కుంటాడని చెప్పింది సుగుణ కళ్ళు చెమర్చాయి పాపం అన్ని నింటూస్తూ ఆమె మనసుని కలవరం చేసిన రాధ బాధపడుతూ ఆ ప్రసక్తి మార్చాలని కొద్ది రోజుల చోటంతా పూల చెట్లతో నింపి బాగుంటుంది కదా వదినా అనంది మరి ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఎందుకు ప్రయత్నించలేదు రాధ నవ్వుతూ ఎలాగా ఈ పనిని అన్నయ్య ఒకరి కోసం ఉద్దేశించి అట్టే పెట్టాడు అంది ఎవరి కోసం అని అడిగింది సుగుణ అబద్ధాలు ఎప్పటినుంచి నేర్చావు రాధ ఆ గొంతు విని సుగుణ ఇహ ముందు వెనక చూసుకోకుండా తుర్రుమని లోపలికి పారిపోయింది కొంటి నవ్వుతూ రాధ అక్కడే నిలబడి పాపం నిన్ను చూస్తే ఎంత సిగ్గో బుర్రు తుర్రుమంది నారాయణతో పాటు షికారుకు వెళ్ళి వచ్చిన ముకుందరావు ఉంటే ఏం సిగ్గు నీకు లేదని అందరికీ లేదంటే ఎలా అని అన్నాడు నేను ఎవరిని చూసి సిగ్గుపడాలి నిన్ను చూసేనా అని విరగబడి నవ్వింది రాధ ఏం భావం చూసి సిగ్గుపడటం సహజం కాదంటావా మరదలా ఇదిగో చెప్తున్నాను బావా నాకు అటువంటివి తెలియవు ముకుందరావు నవ్వుతూ నన్ను చూసి సిగ్గుపడే రోజు నీకు రాకపోదులే అన్నాడు నారాయణ ఈ సంభాషణ ఆలకించడం లేదు అతని దృష్టంతా ఎక్కడో ఉంది అతని ఇప్పుడు చాలా తీయగా హాయిగా ఉంది బావతో లోపలికి నడిచాడు ఆ మూడు రోజులు రాధకు చాలా హాయిగా నడిచాయి సుగునకు మందరి ఎడల ఆదరాభిమానాలు కలగాలని నిజానికి ఆమె ప్రయత్నించింది శారదంబ కూడా అంతే బయటికి ఏమి అనకపోయినా కోడల్ని చూసి లోపలి ఆమె మురిసిపోయింది కోడలతో వచ్చేందుకు ఆమెకు అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల ఒంటరిగానే వచ్చింది శారదాంబే రెండు పూట్ల జడేసి పూలు చక్కగా అమర్చి అలంకరించేది వాసు ఉదయం దగ్గరైతే కొంచెంగా అలవాటు పడ్డాడు కానీ ఛాయ అమితమైన సిగ్గుతో మూలమూల దాక్కోవడం మొదలుపెట్టింది ఆ మూడు రోజులు జరగవలసిన తతంగం అంతా యధావిధిగా జరిగింది వచ్చిపోయే పేరంటాలతో పెళ్లి కూతురు చూసుకోవడానికి వచ్చిపోయే వాళ్లతో ఇల్లంతా కలకలలాడసాగింది చిదంబరం ఈ గొడవలన్నీ ఏమీ పట్టించుకునేవాడు కాదు చుట్ట కాల్చుకుంటునో ఆలోచించుకుంటూనో అరుగు మీద చతికిలపడి ఉండేవాడు ఎవరైనా వచ్చి డబ్బు అవసరమని చెప్తే చాలు ఇదిగో అని అలా బయటికి వెళ్ళి ఒక అరగంటలు తిరిగి వచ్చి డబ్బు చేతికిచ్చేవాడు ఈ హడావుడిలో ఎవరు ఏం చేస్తున్నో తెలియనందువలన డబ్బు ఏ విధంగా తెస్తున్నది ఏమిటి అనేది ఎవరు పట్టించుకోలేకపోయారు మూడు రోజులు గడిచిపోయాక కూతుర్ని మనుగడుపులకు అల్లుండిని తీసుకెళ్లేందుకు భార్యతో సహా గోవిందరావు వచ్చారు అతిథి మర్యాదలు బాగా జరిగినాయి ఆయన కూడా పేకాటల సిద్ధహస్తుడని తెలిసి ఆ రోజు రోజంతా ఆయన చిదంబరం పేకాట దగ్గర నుంచి కదలనివ్వలేదు మరునాటి ఉదయం వాళ్ళంతా బయలుదేరారు నారాయణకు మామగారిని చూస్తే ఎందుకో గిట్టదు గంగాధరం గారిని చూసినట్లుగా ఉంటుంది అంతకుముందు వరకు చిదంబరం గోవిందరావు ఒకే గదిలో కూర్చొని ఏవేవో విషయాల గురించి మాట్లాడుకున్నారు పెళ్లి విషయం స్వవిషయాలు పెళ్లి కొడుకు పెళ్లి గురించి ఇటువంటి వాళ్ళ సంభాషణలు దొరికిపోయాయి ఎంచేతో అత్తగారంటే సుగునకు అమితమైన ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి వాళ్ళందరికీ ఇంతకు ముందే నమస్కారాలు పెట్టి వచ్చింది రాధకు వెళ్తున్నానని చెప్పింది రాధ అన్నగారితో పెడదామనుకుంది మొదట కానీ ఇంట్లో నెల నిండుతున్న అక్కయ్య రోగిష్టి వాళ్ళు కష్టమని ఊరుకుంది పెళ్లి కొడుకుతో సహా మెల్లగా వాళ్ళంతా బండి ఎక్కి వెళ్ళిపోయారు రాధ నిట్టూర్చి మరుక్షణం లోపలికొచ్చేసింది అన్నగారి ముభావత్వంలోన నూనూగు నూతనత్వం ఆమెను ముగ్ధురాల్ని చేసింది ఎన్నాళ్ళ నుంచో జరగదు జరగదు అనుకున్నది ఎప్పుడు జరుగుతుందని సంవత్సరాల తరబడి ఎదురు చూసిందే ఇట్టే వచ్చి అట్టే వెళ్ళిపోయింది కాకపోతే ఆనందము తృప్తి మిగిలాయి మానవ స్వభావం కాబట్టి వీటి కులాసాలో మిగలకుండా పోయిన వాటి విషయం ఎవరూ చూసుకోలేదు క్రమక్రమంగా ఇల్లు ఖాళీ అయిపోసాగింది కొన్ని గంటల వ్యవధిలో ప్రకాశ్రావు ముకుందరావులిద్దరు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు బావకు అన్నయ్య మీద చాలా ప్రేమాని ప్రకాశానికి తెలుసు వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో ఒంటరిగా కూర్చొని గంటల కొద్ది కబుర్లు అతని భంగిమని చూసి నవ్వుకున్నాడు అతనికి అన్నగాని చూసినా ఆశ్చర్యంగా ఉంది అతను ఎప్పుడూ ఇంత కలగా కులాసాగా చూడలేదు ఆ రాత్రి అన్నపూర్ణ రాధావు గదిలో పడుకున్నారు ముసలావిడ సరే సరే చిదంబరం పడుకోబోతు భార్యతో నీ కోరిక తీరిందా అన్నాడు శారదమ్మ ముసిముసిగా నవ్వింది కానీ ఆ జీవికి ఎక్కువగా నవ్వే భాగ్యం నోచుకోలేదేమో మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి ముఖమంతా విషాద ఛాయలు కమ్మివేశాయి చిదంబరం మాత్రం నిశ్చింతగా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు క్రిందటిసారి తమ ఇంటికి వెళ్ళి అక్కడ దుర్భర పరిస్థితులు చూసి వచ్చినప్పుడు రావుకు శకుంతల వాళ్ళ దూరం నుంచి బ్రహ్మాండంగా కళగా అనిపించింది కానీ ఈసారి కళాకాంతి వెదజల్లిపోయిన తమ ఇంటి నుంచి వచ్చాక అక్కడ జరిగిన సంఘటనల్ని ఇంకా నెమరు వేసుకుంటూ బండిలో తొంగి శకుంతల వాళ్ళ ఇళ్ళు చూశాక విచారంగా వెలవెలపోతూ కనిపించింది మద్రాసుకు చెరగంట గడిచినా ఇప్పుడు మాత్రమే అతను నిజంగా వచ్చిపడ్డాడు ఏమిటిది ఇక్కడికి రాకముందు ఉన్న పరిస్థితుల్ని స్మృతిబద్ధంలో మెదలసాగాయి అతని గుండె వేగంగా కొట్టుకు సాగింది ఐదు రోజులు ఐదు రోజులు ఇక్కడ స్థితి ఎట్లా ఉంది రామారావు గారికి ఒంట్లో ఎలా ఉంది ఇంటిని సమీపించాక బండిలోంచి ఒక కుదుటను దూకాడు చాలా త్వరగా బండి వండి పంపేసి గబగబా లోపలికి నడిచాడు హాల్లోకి ప్రవేశించడంతోనే నిలువునా వణికాడు నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది అతనికి ఎవరూ కనబడలేదు అతనిలో ఆరాటం క్షణక్షణానికి అధికంగా సాగింది ఈ నిశ్శబ్దానికి అర్థమేమిటి పరాయి వాడిలా కొంతసేపు సబ్దుగా నిలబడిపోయాడు ఎవరిని పలకరించాలో తెలియలేదు అతను శకుంతలను పేరు పెట్టి పిలుద్దామని స్థిరపడే లోపలే పక్క గదిలోంచి రంగయ్య వస్తూ బాబు అన్నాడు రంగయ్య అన్నాడు ప్రకాశ్రావు అచేతనంగా వాడి ముఖం దిగులు పడిపోయి ఉంది ప్రకాశ్రావు తన వంక అదే పనిగా చూస్తుండేసరికి తలదించుకున్నాడు వాడి వదనంలో మిథిలేని విషాద ఛాయలు గోచరించేసరికి ప్రకాశ్రావు రామారావు గారికి ఎలా ఉంది అని అడిగాడు వాడి జవాబు చెప్పలేదు కానీ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది ప్రకాష్ వాడు భుజం పట్టుకుని గట్టిగా కతుపుతూ చెప్పవేం ఆయనకి ఎలా ఉంది అని అరిచాడు బొంగురు గొంతుతో వాడు బాబుగారు పోయారు అని తలగుడ్డ తీసి నోటికి అడ్డంగా పెట్టుకున్నాడు ప్రకాశానికి అని కాల కింద భూమి గిరిగిరా తిరుగుతున్నట్లు అనిపించింది ఓడలంతా ఒక్కసారిగా జల్లుమంది ఐదు రోజుల క్రితం ఇక్కడ విడిచిపెట్టిన రామారావు గారు ఏరి ఈ స్వల్పకాలంలోనే ఈ ఘోరం జరిగిపోయిందా ఎప్పుడు మూడు రోజులైంది అతను నిల్చోలేకక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు తల తిరుగుతున్నట్లుగా ఉంది రెండు చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు చాలాసేపు అయిన తర్వాత చేతులు తీశాడు కళ్ళన్నీ ఎర్రబడి జ్యోతుల్లా ఉన్నాయి పెదాలు వణుకుతున్నాయి రంగయ్య ఇంకా అక్కడే నిలబడి దీనంగా తిన ముఖంలో చూస్తున్నాడు శకుంతల ప్రశ్నార్థకంగా చూశాడు ప్రకాశవ్ అమ్మగారా అమ్మగారు ఈ మూడు రోజుల నుంచి మన ప్రపంచంలో లేరు పడుకొని లేవలేదు పచ్చి మంచినీళ్ళైనా ఎక్కడున్నారు అని లేచాడు ప్రకాశం ఆ గదిలో అంటూ రంగయ్య హాలుకు తిన్నగా అవతలివైపు ఉన్న గదిని చూపించాడు అది రామారావు గారు సాధారణంగా గడిపే గది ఏ కొంచెం తటపటాయించినా ప్రకాష్ ధైర్యంగా లోపలికి వెళ్ళాడు గది గుమ్మం దాటి లోపలికి పోబోతూ ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు ఆమె శకుంతల చలన రహితంగా మంచం మీద ఒక పక్కకు పడుకొని ఉంది హఠాత్తుగా చూసినవాడు ఆమె దేహంలో జీవం ఉన్నదని అనుకోడు అతను మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు పోసాగాడు ఆమె ముఖం అటువైపు తిప్పి ఉంది ఆ ముఖం కనిపించేటట్లుగా ప్రకాశ్ చుట్టూ తిరిగి ఆమె దగ్గరకు వచ్చాడు కళ్ళు మూసుకొని పడుకుని ఉంది వంగి పరిశీలనగా చూశాడు ముఖమంతా పాలిపోయి ఉంది చెక్కిళ్ళు పీక్కిపోయి ఉన్నాయి కళ్ళ నుండి చెక్కిళ్ళ మీదుగా కంటం వరకు కన్నీటి చారలు అతని హృదయం చిన్న భిన్నమైంది ఆ క్షణంలో కలిగిన విపరీతమైన ఆవేశంతో చేతితో మెల్లగా ఆమె కన్నీరు తుడుస్తూ శకుంతలా అని పిలిచాడు ఆమె కళ్ళు తెరవలేదు కానీ కొద్దిగా చలించింది చురుకైన ఆమె పెద్దలు చిన్నగా వనకసాగాయి అతను మరి కొంచెం గట్టిగా పిలిచాడు ఈసారి ఆమె నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది ఎదురుగా అతను వింతగా ముందు పరికించింది తర్వాత తొందరగా ఆమె నేత్రద్వయంలో గోచరించిన ఆశ్చర్యం హరించిపోసాగింది అతని వంక దీనంగా చూస్తూ బిగ్గరగా వెక్కి వెకి సాగింది అతనికి ఆకస్మికంగా ఎలా ఓదార్చాలో తెలియలేదు సానుభూతిగా ఏది వధించినా ఆమె దుఃఖం మరింత అధికమవుతుందేమోనని ఆందోళన పడసాగాడు చూడండి నాకంతా రంగే చెప్పాడు విచారించకుండా ఉండలేకపోవటం మానవ నైజం కానీ ఇలా చేసి మీరు మరీ ఇదైపోతే మీ ఆరోగ్యం చెడిపోదా శకుందర రెండు చేతులతో ముఖాన్ని ఆచ్ఛాదనం చేసుకుని ఇంకా విలపించసాగింది మీరు మరీ దుర్భులు అవుతున్నారు ఇలా చేసినా ఏమిటి లాభం నాకెవరు నాకెవరు లేరు అని ఆమె గొనుగుతుండగానే దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది ప్రకాష్లో చొరవ చేసి మంచం మీద కూర్చొని ఆమె చేతులు ముఖం నుండి బలవంతంగా విడదీస్తూ నేను వచ్చాను మీకేం భయం లేదు అన్నాడు ఆమె అతని వంక దిగులు పడి చూడసాగింది కానీ నాన్న నాన్న ఆయన పోయారు మీరు ఇలా విచారిస్తే ఏమిటి ప్రయోజనం ఆయన ఆత్మకు ఏమైనా శాంతి కలుగుతుందా ప్రకాశ్లో నిర్వేదంగా అన్నాడు కానీ ఎలా బ్రతికేది ఆయన లేకుండా నేను ప్రకాశం ప్రేమగా చేతుల్ని తన చేతిలో తీసుకుంటూ సుఖంగా ఉన్నప్పుడు బ్రతకగలిగి దుఃఖం వచ్చినప్పుడు బ్రతకలేకపోతే మానవుడు జన్మించడం ఎందుకు అని అన్నాడు ఆమె ఆశ్చర్యంగా అతని కళలోకి చూడసాగింది అతనన్న మాటలు ఆ చెప్పటం లేదో నూతనత్వం మార్ధవం కనబడి ఆమెను చకితరాలని చేశాయి అప్పుడు అతను వేదాంతిలా విజ్ఞానిలా గోచరించాడు అతన్ని చూస్తూ కొద్దిసేపట్లో ఆశ్చర్యాన్ని మర్చిపోయింది ఒకరి వంక ఒకరు అలా భావశూన్యంగా చూసుకుంటూ కొంచెం చాలాసేపు గడిపేశారు ఆమె హృదయంలో అగ్ని జ్వాలలు రేగి ఆమె తొక్కు అతనికి తెలుసు ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటా అని అతని ఇంకా ఆలోచనలో ఉండగానే ఆమె గాద్గతికంగా మీరు ఇలా వెళ్ళారు ఆ రాత్రి జరిగింది ప్రకాశం మధ్యలో నాపి మీరేం చెప్పవద్దు నాకంతా తెలుసు అన్నాడు వాస్తవానికి మూడు రోజుల క్రితం ఆయన మరణించడం కంటే మిగతా వివరాలు ఏమి అతనికి తెలియవు తర్వాత మెల్లిగా రంగయ్యను తెలుసుకోవచ్చని అతని భావం ఆమె నయనాల నుండి నీరు ఇంకా స్రవిస్తుండడం చూసి ఇక నుంచి మీరు ఇలా పడుకుంటే కుదరదు లేవాలి అన్నాడు లేచి నాకు ఇంకా ఇంట్లో పనేముంది ఉన్నా లేకపోయినా మీరు అలా పడుకుని ఉంటే నేను చూసి సహించలేను రండి అన్నాడు చాలాసేపు మాట్లాడకుండా ఊరుకొని మీరు వెళ్ళండి నేను వస్తాను అంది అతను లేచిపోతూ ఒకసారి అద్దం ముందు నిల్చొని మీ ముఖం చూసుకోండి ఈ మూడు రోజుల్లో మీ రూపం ఎంతగా మారిపోయిందో తెలుస్తుంది ఒక అరగంటలో మళ్ళీ గదికి వస్తాను ముఖం కట్టుకుని మీరు శుభ్రంగా కనపడాలి బాధపడకండి అని బయటకొచ్చాడు రంగా ఇంకా అక్కడ నిలబడి ఉన్నాడు జేబు నుంచి డబ్బు తీసి వాడికిస్తూ ఫ్లాస్క్ తీసుకుపోయి కాఫీ తీసుకురాని వాడిని పంపించి గది దాలం తీసి లోపలికి వెళ్ళాడు అంతా యథావిధిగా కనిపించింది ఈ ఐదు రోజుల్లోనూ గది తలుపులు ఎవరు తీసినట్లు లేదు కుర్చీలో కూర్చున్నాడు కొద్ది రోజుల క్రితం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన రామారావు గారు తను వచ్చేసరికి ప్రపంచం వీడి వెళ్ళిపోయారంటేనే నమ్మసికం కాకుండా ఉంది ధారాళమైన వాగ్దాడితో ఆయన ఇంకా తన ముందు తిరుగుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది హఠాత్తుగా ఆయన మరణ వార్త విని నమ్మలేకుండా రావు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం జరిగి ఉంటుందో శక్తి కొద్దీ ఊహించుకోసాగాడు ఆయన మహాపురుషుడు ఆయనకు విచారమంటే ఏమిటో తెలియదు అనుకున్నాడు ఆయన జబ్బులో ఉండి అన్న మాటలు గుర్తుకొచ్చాయి శకుంతల విషయం తప్ప ఇంకెందులోనూ దిగులేని మనిషి అతను అత్యాశయంతో మునిగిపోయి కంపించడం ప్రారంభించింది ఎప్పుడంటే కొన్ని నెలల క్రిందట ఈ ఇంట్లోనూ గదిలోకి వచ్చేటప్పుడు ఈ ఇంటి యజమాని తను ఇంకా ఇక్కడ ఉండగానే పరలోకానికి ప్రయాణమే ప్రయాణమై వెళ్ళిపోతాడు కదా తనకు తెలియదు కదా అన్న విషయం మధ్యలో మెరిసినప్పుడు హఠాత్తుగా శకుంతల మనసులో మెదిలింది ఆమెను చూస్తుంటే అన్ని విధాలు తనకి జాలి కరుణ ప్రేమ ఉద్భవించాయి ఈ చిన్న వయసులో అమ్మాయి తల్లి లేదు తండ్రి లేడు ఇంకా పెళ్లి కాలేదు తండ్రి దేహం చాలించేటప్పుడు ఈ విషయమే ఆయనకు అమితంగా అశాంతిని కలిగించుంటుంది ఒక సంగతి ప్రకాశ్ మరీ వింత గొలిపింది శేకంస తన కళ్ళ ముందు వివిధ తత్వాలోకి దిగజారింది కొన్నాళ్ళు తనను ఏడిపించే కొంటెపిల్లగా భావించాడు మరికొన్నాళ్ళు చీకూచింత లేని అమాయకురాలిగా భావించాడు ఇప్పుడు చీకూచింతా తప్ప ప్రపంచంలో అన్ని మెరుగని అభాగ్యురాలిగా భావించసాగాడు భావించడమే కాదు ఇన్ని రకాలుగా ఆమె అతనికి గోచరించింది ఆమె భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందని తలుచుకునేసరికి సరికి భయకంపితుడయ్యాడు మిగిలిందంతా విషాదమేనని అతని అనుమానం ఎన్నటికీ కాదు కానీ నాకెవరూ లేరు నాకెవరూ లేరు అనే ఆమె వాకులు అతని వీణుల్లో మళ్లీ మళ్లీ ధ్వరించినప్పుడు అతను తెలియని ఏవేవో ఊహలు ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేసేవి రామారావు గారు అంతే సమయంలో తను ఇక్కడ లేకపోయానని నేను తోచినప్పుడు అతనికి దుఃఖం వచ్చేది ఆ విషయం గురించి ఆయన ఏమనుకున్నాడో మిగతా వాళ్ళు ఏం విసుకున్నారో అతనికి ఏం తెలియవు తన కళ్ళకు తనే ఏదో కృతగ్హుడిలా కనిపించసాగాడు ఇంతలో బయట అడుగులు చప్పుడు వినిపించింది రంగయ్య గదిలోకి తొంగి చూసి తెచ్చాను బాబు అన్నాడు అక్కడ బల్ల మీద పెట్టి వెళ్ళు అప్పుడు అలాగే చేసి వెళ్ళిపోతున్న సవ్వడి వినిపించింది చూడు రంగయ్య అని పిలిచాడు వాడు లోపలికి వచ్చి ఏమిటి బాబు అన్నాడు కొంచెం తటపటాయించి నేను వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో కాస్త చెప్పు అని అన్నాడు వాడు తలగొక్కుంటూ ఏముంటుంది బాబు చెప్పేందుకు ఆయనకు ఆయురార్థం తీరి వెళ్ళిపోయారు అని అన్నాడు అది కాదు ఉంది నా గురించి ఏమైనా అన్నారా అనేదాకా ఎక్కడుంది మీరు వెళ్ళిపోయినట్టే రాత్రి అయ్యగారికి తెలివిపోయింది ప్రాణం పోయేదాకా మళ్ళీ తెలివి రానేలేదు అయితే గారు రాలేదా ఎందుకు రాలేదు నేను అగ్ని పిలుచుకొచ్చాను బాబు ఆ దృశ్యం చూసి తీరాల్సిందే కానీ చెప్పడానికి వీలేదు ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి అమ్మగారు ఒకటే ఏడుపు ఎలాగైనా తండ్రి ప్రాణాలు కాపాడాలంటుంది కావలసిన ఇస్తానంటుంది ఆయన కూడా ఉండిపోయారులేండి ఆ రెండు రాత్రులు ఇక్కడే పడుకున్నారు కూడాను అని ఏం చేస్తాం ఫలితం లేకపోయే అన్నాడు విచారంగా ప్రకాశం హృదయం బరువుతో నిండిపోయింది అయితే బంధువులు ఎవరు రాలేదా అని అడిగాడు ఏం బంధువులు బాబు వాళ్ళంతా ఎక్కడున్నారో అయ్యగారికి సరిగ్గా తెలియదు ఈ వార్త ఎట్లా చేరుతుంది సరే నువ్వు పోయి గ్లాస్ తీసుకురాని ప్రకాష్ ప్రకాశ్రావు వాడి వెనకనే గది నుంచి బయటకు వచ్చాడు గ్లాస్ తీసుకొచ్చాక ఫ్లాస్క్లోని కాఫీ అందులో పోసి తీసుకెళ్ళి ఇచ్చిరా అన్నాడు రంగే తల అడ్డం ఒప్పుతూ మీరే ఇచ్చిరండి బాబు నేను ఇస్తే అసలు ముట్టటమే లేదు అని అన్నాడు సరే అని ప్రకాశ్రావు తానే తీసుకున్న శకుంతం ఉన్న గదిలోకి పోయాడు ఆమె ముఖమైతే కడుక్కుని వచ్చింది కానీ దానివల్ల ఏమీ ఫలితం ఉన్నట్టు లేదు తిరిగి వాడిపోయి ఇందాకట్లాగే ఇంచుమించు అలానే ఉంది చూడండి మీరు ఇట్లా అయితే అంటూ ప్రకాష్ రావు ఈ కాఫీ తీసుకోండి అని ఇవ్వబోయాడు నాకొద్దు మీరు ఎందుకు శ్రమపడతారు అంది శకుంతల అలా అంటే వీల్లేదు తీసుకోకపోతే నా మీద ఒట్టే ఆమె భావాయుక్తంగా దాని వంక చూసి చేతిలోంచి కాఫీ అందుకుంది కాఫీ తాగాక మీరు బయటకు వచ్చి కూర్చోండి ఊరికి గదిలో ఏం పొద్దుపోతుంది అని అతను బయటకు వచ్చి రంగె తెచ్చిన పేపర్ చూస్తూ కూర్చున్నాడు కానీ అతని దృష్టి పత్రిక మీద నిమగ్నం కాలేదు తన మీద ఏదో బరువు ఉన్నదని భావించసాగాడు ఇది ఒకటి మాదిరి స్వేచ్ఛగా సంచరించరాదని ఇతరుల ఏవో క్షమాలు కనుక్కోవడం నేర్చుకోవాలని ఇతరుల బాగోగులు కూడా చూడాలని అనిపించింది ఆనాడు రామారావు అన్న మాటలు గుర్తుకొచ్చేసరికి అతని మనసు మరీ విచలితమైంది తను మనస్ఫూర్తిగా శకుంతల పట్ల శ్రద్ధ వహిస్తానని ఆయనకు మాట ఇచ్చాడు తన మీద రామారావు గారు సంపూర్ణ విశ్వాసం ఉంచారని కూడా అతను గ్రహించాడు ఆ పూట ప్రకాష్ బలవంతం మీదే శకుంతల కొంచెం ఎంగిలి పడింది మొదట ఆమె ఎంతసేపటికి ఒప్పుపోయేసరికి నా మీద ఒట్టే అన్నాడు ఆమె విధి లేక అంగీకరించాల్సి వచ్చింది అతని దగ్గరే కూర్చొని తినిపించాడు ఆ మధ్యాహ్నం శకుంతల మధ్య యోగినిలా కూర్చుంది ప్రకాష్ ఒక కనుబొమ్మను ముడివైచి తన గదిలో అటు ఇటు ఏదో ఆలోచిస్తున్నాడు కొంతసేపు అలా గడిచాక అతను బయటకు వచ్చి చూస్తూ మీరు ఇలా కూర్చుంటే నాకేం బాగలేదు అన్నాడు ఏం చేయమంటారు ఏమైనా చదువుకోండి లేకపోతే నాతో కబుర్లు చెప్పండి అంతేకాని ఎంతసేపు ఒకే విషయం గురించి అది తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంటే మతి చెడుతుంది జిజ్ఞాస లేకుండా ఏ పని చేయలేం కదా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అది సాధ్యమంటారా పంతులు గారు ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేక మీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోబోయాడు చూడండి అని శకుంతల చిన్నగా నాకు ఇవాళ బీచ్కి పోదామని ఉంది మీరు వస్తారా ప్రకాష్ సంతోషంగా తప్పకుండా అన్నాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కువ సంభాషణ జరగలేదు ఆమె చాలాసేపటిదాకా యోగినిలా అలాగే కూర్చుంది అతని గదిలో పచారులు చేస్తూనే ఉన్నాడు ఐదింటికి ఇద్దరు బయలుదేరారు నడిచే పోసాగారు బీచ్ చేరుకుని జలసంబర్దం ఎక్కువ కలిగిన ప్రదేశంలో ఇద్దరు కూర్చున్నాక శకుంతలందివదనంతో మీకు గుర్తుందా ఇది రెండోసారి మన ఇద్దరం కలిసి రావటం అవును దాకా ఇద్దరూ మాట్లాడుకోలేదు అటు ఇటు తిరుగుతున్న తర్వాత మనుషుల్ని చూస్తూ సముద్రపు హోరుని వింటూ కాలం గడిపేశారు కను చీకటి పడబోతున్న సమయానికి శకుంతలంది వినిపించి వినిపించినట్లుగా నాకు ఒక్కటే అర్థం కాలేదు ఏమిటి ఎక్కువ విచారం కలిగినప్పుడు ఆ మహా విచారంతో ప్రపంచమే మర్చిపోయాక ఇంకా స్వార్థం పనిచేస్తూ ఉంటుంది బీచ్కి రావాలని ఎందుకు అనిపించింది విచారాన్ని మర్చిపోవాలని మనసుకు ఉల్లాసం కలగాలని అలా ఎందుకు అనిపించాలి తండ్రి చనిపోయిన ఈ విషాదకరమైన సమయంలో ఇటువంటి యోచనకు చోటు ఎక్కడి నుంచి వచ్చింది అని నిట్టూర్పు విడిచి అంటే మళ్ళా జీవితం మీద మమకారం కలుగుతుందన్నమాట సుఖాల మీద ఆశ కలుగుతుందన్నమాట దుఃఖాల మీద జుగుప్స కలుగుతుందన్నమాట చే ఈ మనుషులం అంది రావు ఆ రోజు మొదటి నుంచి మాట్లాడుతున్న సహజ ధోరణిలో మనుషులం కనుకనే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేందుకు ప్రయత్నిస్తాం ఈ మమకారాలు ఆశలు లేకపోతే మనం బ్రతకటం వ్యర్థం కనుక ఎప్పుడో చచ్చిపోవచ్చు అలా జరిగేందుకు వీలు లేదు కనుక కాలానికి విచిత్రమైన ప్రభావం ఉంది అది మనుషులను ఎప్పటికప్పుడు మామూలు స్థితిలోకి తీసుకొస్తుంది అని అన్నాడు అయితే కొన్ని రోజుల తర్వాత నేను నాన్నగారిని పూర్తిగా మర్చిపోతానన్నమాట ప్రకాష్ చకితుడై ఈ విచిత్ర ప్రశ్నకు జవాబు చెప్పలేక ఊరుకున్నాడు మీరు జవాబు చెప్పరు నాకు తెలుసు జవాబు ఒక్కటే నేను పాపిష్టి దాన్ని ప్రకాష్ రావు వ్యాఖ్యలు పాటుతో మీరు అలా విధ చెందుతారు ఎందుకు అది లోక విరుద్ధమైన విషయమైతేగా అని అన్నాడు అమ్మ పోయినప్పటి నుంచి నన్ను ప్రేమతో పెంచాడు ఆయన ప్రేమలో కరిగిపోయిన స్నేహాన్ని అభిలాషల్ని ఇవన్నీ విస్మరించాను ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని నేను ఎక్కడా ఇక ముందు చూడలేను ప్రకాష్ రావు మౌనంగా వింటున్నాడు ఆమె తర్వాత ఇక మాట్లాడలేదు చీకటిలో ఒకరి ముఖాలు ఒకరు సరిగ్గా కనబడలేదు కూడా కొంచెం ఉంటే తను స్తబ్దుడయ్యాడు నిశ్శబ్దంగా తనలో తను కుమిలిపోతూ ఏడుస్తుంది మీరు మళ్ళీ శకుంత నుంచి పొంగి పరిలు వస్తున్న దుఃఖాన్ని అణుచుకోలేక పెద్దగా విలిపిస్తూ నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు ఏడవక ఏం చేసేది అని అందింది మీకు ఏ లోటు ఉండకుండా చూడటానికి నేనున్నాను అని అందామనుకున్నాడు అతను కానీ సిగ్గుపడి ఊరుకున్నాడు ఆమెను ఓదార్చే దుఃఖం నుండి విరమింపచేయడానికి అతనికి క్లిష్టమైన సమస్యగా పరిణమించింది ఇంటికి వచ్చేసరికి ఎనిమిది దాటింది తండ్రి పోయినప్పటి నుంచి శకుంతల రాత్రిలో ఒంటరిగా పడుకోవడానికి భయపడుతుంది కళ్ళు తెరిచినా మూసినా నవ్వుతూ బాధపడుతూ అనేక రకాలుగా తండ్రి స్వరూపం కనపడేది ఆయన పడుకున్న మంచం చనిపోయిన స్థలం ఇవన్నీ చూసేసరికి ఆమె శరీరం గజగజమని వణికిపోయేది అప్పటి నుంచి రంగయ్య ఆమెకు తోడుగా పడుకుంటున్నాడు ఈవేళ ప్రకాశ్రావు వచ్చాడు అతను వచ్చినప్పటి నుండి ఆమె క్రమక్రమంగా స్వస్థత చేకూర సాగింది సిగ్గు విడిచి తనకు సహాయంగా హాల్లో పడుకోమంది ఆమె ఏది కోరిన నిర్వర్తించేందుకు అతను సిద్ధంగానే ఉన్నాడు ప్రకాశ్రావు దాకా నిద్ర పట్టలేదు శకుంతల భయపడుతుందని లైట్ వేసే ఉంచాడు ఒక రాత్రి వేళ ఆమె మంచం దగ్గర పోయి ముఖంలో పరీక్షగా చూశాడు నిద్రలో కూడా ఆమె వదనం అంతా చీకటి ఛాయలు కమ్మి వేసి ఉన్నాయి పెదాల వణుకు తగ్గలేదు ఒకనాడు చిల్లిపిగా మాట్లాడి ఉన్న ఆమె మనస్తత్వం అంతా మర్చిపోయింది ప్రకాశం నిట్టూర్చి పిచ్చిపిల్ల అని అనుకున్నాడు పడుకోబోతూ భగవాన్ ఈమె బాధ్యత ఇక ముందు నా మీద ఉంది చాకచక్యంగా ప్రవర్తించగలిగేటట్లు చేయి అని వేడుకున్నాడు కథ కొనసాగుతుంది నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీలాలిని పాడలేనా జాజి పూసే వేల జా పిల్లి పూల డోల నేను కానా చాలా రోజుల తర్వాత ఈరోజు విన్నాను ఈ పాటని రిపీటెడ్ మోడ్లో తప్పనిసరిగా మీరు కూడా రేపు ఒకసారి ఏదో ఒక సమయంలో ఈ పాట పెట్టుకొని కళ్ళు మూసుకొని అర్థాన్ని గమనిస్తూ పడుకోండి మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మరి ఉంటానండి నమస్తే